அண்ணையா 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 ஆஹா ஆஹா நுவல எதட்ட நிலபடுத்தி சாட்சாத்து ஆ திவி நிஞ்சி பூமிக்கு திக வச்சன லட்சுமி தேவில உன்னாம்மா మా ఇంటికి కళే నువ్వు అమ్మా నువ్వు ఎప్పుడు ఇలా కళ్ళు కంటూ ఉండు ఆ కళంటే గుర్తొచ్చింది నాకు రాత్రి ఒక కళ వచ్చిందమ్మా ఒక ముచ్చటైన పూల పల్లకి ఆ పూల పల్లకి ఓ అందమైన అబ్బాయి ఆ అబ్బాయి పక్కన ఓ అందమైన అమ్మాయి నాకు తెలుసులే ఆ అబ్బాయేమో మా అన్నయ్య ఆ అమ్మాయేమో పంతులమ్మ పంతులమ్మ మెంతులమ్మ అది కాదమ్మా ना कल एपड़ू निचेनम्मा मुझे निन्न की दिन चय आर्वा नीके चूसा ना पेली गुड़वे इवा पुटन रोजने संगति मर्चिपया मर्चिपता अभी इंटे पड़ग चिंकोला असल जल्दीदेवरा्रीवारोहो अदरीक्ष कदमाशेखर बाग चलवाली परीक्ष पैसवाली उद्योग आशल नीमेदेरा ఏమట్రా నీ కిట్లాగే ఉన్నావు ఇవాల శారద పుట్టిన రోజు కదా ఆహా సజీవానందా కదా రాత్రంతా వెళ్ళు స్నానం చేసి చెప్పుండురా చెప్పుని కదా నిన్ను అన్నయ్య दारी तपचारे सुशील నీకు తెలియందే ఉంది మా అమ్మకు మాట ఇచ్చాను మన పెళ్లి కంటే ముందు మా చెల్లెలు పెళ్లి తమ్ముడి చదువు పూర్తి కావాలి వస్తా Thank you.
చెల్లి ప్రతిరోజు నీకు పుట్టిన రోజు కావాలి అదేంటని అవునమ్మా ఇలా నిత్యం నీ చేత్తో అమ్మేలకు మిఠాయి తినిపిస్తూ ఉండాలి అంతకంటే నేను కోరేత మాత్రమే ఉంది ఆహా ఇక్కడ ఉన్నప్పుడే కాదు నీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా అడుగు పెట్టాను లేదు అప్పుడే పొమ్మంటున్నావు అవునలే ఈ సదానందం సొంతన్నయ్య కాదుగా మీ నాన్నగారి తమ్ముడు గారి కొడుకు గారు అదేంటన్నయ్య మీరు ముగ్గురు నాకు ఒకటే అయితే దండం పెట్టు ఆశీర్వాదం చేస్తాం కళ్యాణ ప్రాప్తిరస్తు ధనకరక వస్తు వాహన ప్రాప్తిరస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు లేకపోతే ముందు మంచి నీళ్ళు తాగండి బాబు నాకు అవతల బోల్డెన్ పనులు ఉన్నాయి దుఃఖాలు ఎన్నిసార్లు చెప్పాలి బాబు నా పేరు సుఖాలు దుఃఖాలు దుఃఖాలు రెండు ఒకటి పది రూపాయలు ఏం పది రూపాయలు అదే ఇద్దరు తక్కువ ఇద్దరు తీసిందని అమ్మ బాబు దొంగతనం అంత కడుతున్నారు నాకు మా ఇంత వంట లేదు బండ చాకరి చేసి బతకటమే కానీ పర్వాలేదు నేను బాబు ఎవరితో మన తేరగా వచ్చే తినే బుద్ధి మాకు లేదు అది కాదా ముందు పది రూపాయలు ఎక్కడ తెచ్చి నీ జేబులోంచి రైట్ దొంగతనం చేసిన సార్ ఇంకా ఎందుకు అవుతావు ముందు బయటకు బాబు నా సంగతి మీకు ఇంకా తెలవదు ఏమంటే ఆ దబాయిస్తున్నావు నేను బాను మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టిపోతే మీకు మంచి చెడు చూసేది ఎవరు ఏమైనా సరే నేను ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఆహా ఆహా మాట బాగా నచ్చవే అయితే పదా పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి అవును ఏమిటన్నా పోలీస్ స్టేషన్కి ఏమిటి వీడు నా జోబులో 10 రూపాయలు కొట్టాడా ఏది నీ కోర్టు జోబు రోజేనా వడ్డీ వసూలు చేసిన బాబుతో 400 రూపాయలు కట్టలేదేనా కరెక్ట్ నేనే తీశానన్న కరెక్ట్ నువ్వా బాబు దొంగ దొరికాడుగా ఇక తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్ కి పోరాకి మంచి నీళ్ళు తాగండి పోతా ఎందుకు వీడు తాగిస్తాడుగా ఏడు చెరువు నీళ్లు తేరా నీ బాబుగా సొమ్ము తేరగా ఉందనా మాట్లాడితే 50 పాతికి 10 1 ఆరా ఇవాళ చెల్లెలు పుట్టినరోజు అందుకని అందుకని ధర్మం చేసావా ధర్మం అందరికంటే పెద్దవాడివి నువ్వు చేయవలసిన పని నేను చేశానన్న చేసి నీ పరువు కాపాడాను పెద్ద పరువు కాదు 10 రూపాయలు చూడతారా పొరపాటు చేశానన్న 100 రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రస్తుతానికి ఖర్చులు కొంచెం అన్నయ్య కాలేజీ ఫీజు కూడా వెంటనే కట్టాలి ఇది సరిపోదు అన్నయ్య అవునయ్యా ఇప్పటికంతే ఉంది త్వరలోనే మన సదానందంతో మిగతా డబ్బు పంపిస్తాను అన్నయ్య నీకు ఇష్టం అని ఆవకాయ పచ్చడి తెచ్చాను త్వరగా పద అలా సీకరణ కాలేజ్ ఫీజు ఎలా పంపుతావు చేసేది గుమ్మస్తా ఉద్యోగం వచ్చేది చాలీ చాలం జీతం ఏదో ప్రయత్నం చేయాలమ్మా వేరే ప్రయత్నం దేనికన్నయ్య మన డబ్బు బాబాయ్ దగ్గర 5000 ఉండాలిగా అమ్మా ఆ డబ్బు నీ అది నీ సొత్తు నీ పెళ్లి కోసం అట్టి పెట్టింది దాన్ని తాగటానికి కూడా వీల్లేదమ్మా అదేమిటన్నయ్య నేనే తమ్ముడినైతే ఈ మాట అనగలవా చెల్లెలనేగా పరాయితంగా చూస్తున్నాం అమ్మా ఎంత ఆడపడిచిపోయింది నువ్వు అత్తవారి సొత్తేగా అమ్మా ఆ డబ్బులో నుంచి ఒక పైసా కూడా ముట్టడానికి వీల్లేదు అది జరగని పనమ్మా అయితే నా మాట వినవా ఉండు అమ్మతో చెప్తా అమ్మా అమ్మా చూసావమ్మా శేఖర్ అనే చదువుకి నా డబ్బు పనికిరాదట అన్నలిద్దరిని బాధ పెట్టి నేను పెళ్లి చేసుకొని సుఖపడాలట అసలు నేను పెళ్లే చేసుకోను అమ్మా అమ్మా అంత మాట అనకమ్మా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను బాబాయ్ దగ్గరికి వెళ్ళి శేఖర్ చదువుకు డబ్బు పంపిస్తాను సరే పాలు 10 రూపాయల కంటే ఎక్కువ రాదు మరి వెళ్ళరా ఏమిటి సీతమ్మ సంసారం ఉన్న పట్టుకొచ్చు 50 రూపాయలు ఇచ్చిస్తాను బాబు వీటి మీద ఇదిగో ఈ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిన తర్వాత ఈ ఇత్తడి విలువ పడిపోయింది మహా వస్తే ఒక 5 రూపాయలు రావచ్చేమో అదేంటి బాబు నేను ఏమన్నా కొత్తదేనా ఎన్నో సార్లు మీ కొట్లో తాగట పెట్టి డబ్బు పెట్టుకెళ్ళారు చాలా అవసరం 50 రూపాయలు ఇచ్చండి బాబు నువ్వనే ఇవ్వడం అతడు ఇవ్వడం మానేశాను ఇద్దరి మీద
అవును మిగతా మూడు ఉన్నారాను కాగితాల ఖర్చు ప్రథమ మాసం వడ్డీ ఇక తర్వాత ఇప్పుడు వడ్డీ ఇవ్వక్కర్లేదు తర్వాత ఇవ్వచ్చు ఈ మాసం అక్కర్లేదు వడ్డీ అంతే కదా వెళ్ళిపోండి మంచిది వెళ్ళరామా నువ్వు దాచా వెళ్ళను అరే బాబు తండ్రి తర్వాత తండ్రిని నాకు నువ్వుటి సదానందం ఉంటినా ఆనమకం తోటే వచ్చాను బాబాయ్ సంతోషం చెల్లెలు పెళ్లి కోసం నాన్నగారు నీ దగ్గర దాచిన డబ్బుతో అవసరం వచ్చింది ఓహో అదా సత్యం అప్పటికి నీకు ఇంకా చిన్నతనం అప్పుడే నీకు ఈ లెక్కలని ఎందుక నేను చెప్పలేదు నిజానికి అన్నగారు శ్రాద్ధకర్మలు ఎంతో ఘనంగా జరిపించాను నా చేతి కూడా 5000 ఖర్చు అయింది బాబాయ్ నువ్వేమి కంగారు పడకు ఆ ఖర్చులు నేను అడుగుతానా అన్నగారు శ్రాద్ధకర్మల ఖర్చు బట్టి అర్హత నాకు మాత్రం లేదు బాబాయ్ మీరు కూడా అలాంటే ఎలా అయినాది పొద్దులో రాసే ఉంటారు ఇది ఒకసారి అన్నగారు శ్రాద్ధంగా చూడు రాసి అంత నీటి ఉన్నారు ఉన్న ఒక్కసిపు డబ్బు చెల్లెలు పెళ్లికి నీ దగ్గర డబ్బుందనే ధీమాతో ఉన్నాను తమ్ముడు చదువుకు అవసరం 500 రూపాయలు తీసుకుందామని తప్పనిసరిగా వచ్చాను బాబు ఎన్నడూ అడిగిన వాడివి నోరు తెరిచి అడిగావు నిజానికి నా దగ్గర డబ్బే ఉంటే శేఖర్ చదువుకి 500 సర్దకపోతానా ఇంట్లో డబ్బు లేక ఎనపెట్టి అమ్ముదాం అనుకుంటున్నాను వస్తాను బాబు మంచిదైనా చూడు బాబు ఎవరైనా ఎనపెట్టి కావాలంటే మన దగ్గర ఉందని చెప్పు మంచి నీళ్ళు ఏదో తాకండి పడిపోతున్నావు నాయన ఒరే దుఃఖాలు అదేమిట్రా స్వామి అంత తీవ్రంగా చూస్తున్నాడు నాకేసి నేనేం తప్పు చేశాను అదేమిటి బాబు మీరు బుద్ధలు తడుకోవటమే కాని స్వామి మామూలుగానే చిరునవ్వుతో చూస్తారే ఉంటే అంతేనంటావా మంచి ఏమిటన్నా ఎలా ఉన్నావు బాబాయ్ డబ్బు ఇవ్వలేదా అన్నయ్య ఇది తీసుకెళ్ళు శేఖర్ అనే చదువు ఆగడానికి వీల్లేదు అమ్మా ఆఖరికి ఇది కూడా ఖర్చు పెట్టమంటావా పర్వాలేదన్నయ్య రేపు శేఖర్ అనే ఉద్యోగం చేసేటప్పుడు ఇలాంటివి ఎన్నో చేయించి పెడతాడు తీసుకెళ్ళన్నయ్య సదానంద ఈ డబ్బు శేఖరికి జాగ్రత్తగా చదవమని చెప్పు అలాగే అన్నయ్య డి చేసే కన్నులతో నన్నారడి చేసే ఎందుకని 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 చిలిపి చిలిపి నీ చేతలతో నన్ను కలవరపరచేవెందుకని ఎందుకని ఎందుకని Thank you.
రానన్ని మారాం తేగేవు ఎందుకని ఎందుకని గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకని ఎందుకని ఎందుకని చిలిపి చిలిపి నీ చేతలతో నన్ను కలవర పరచేవెందుకని ఎందుకని ఎందుకని తడబడి దూసుకుపోయేవు ఎందుకని 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 గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకని ఎందుకని ఎందుకని నన్ను కలవర పరచేవెందుకని ఎందుకని ఎందుకని సోకిన తోట నిగ నిగలాడెను ఈ తోట ఎందుకని ఎందుకని నన్ను కాపాడే నీ నీడే అందాలొలికే నా మేడ ఎందుకని ఎందుకని గారడి చేసే కన్నులతో నన్నారడి చేసేవెందుకని ఎందుకని ఎందుకు ఇచ్చట పరుగు పందెముల పోటీ ఏమైనా నువ్వు జరుగుతున్నదా? పోటీ ఏమిట్రా? ఎవరు రాలేదండి, నడిచి కూడా రాలేదు. నిజంగా అటుపై చూడండి. అటుపోయి చూడవయ్య అంటే ఎగిరెగిరి ఇటు చూస్తావేమయ్యా? ఇది ప్రైవేట్ హాస్టల్. యువర్ నాట్ అలౌడ్. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. అటుపోయి చూస్తాం. ఎవరు నీకోసమే ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తా? జాగ్రత్త, దూరంగా ఉండి మాట్లాడు. దగ్గరికి వచ్చావో? ఉండు ఉండు, అయితే వాడిని పిలుస్తాను. వాళ్ళని పిలిచావంటే ఆ కిటికీ నుంచి దూకి చస్తాను. పోరా, సస్తా సస్తానే వాళ్ళని చాలా మంది చూశాను. ఉండు, పిలుస్తా. ఏమండి ఇంత మహాపట్నంలో దూకి తేవడానికి నా కిటికీ దొరికిందా? రాజకీయం బేడ రేపు అత్మహత్య చేసుకుంటావా? Ah!
అమ్మాయా, నన్ను కొరికి నువ్వేడుస్తావేమ్రా? మా అమ్మాయి, నా కర్మకు నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఇలా పారిపోయి వచ్చావు? అమ్మ నాన్న ఎవరు లేరా? ఎవరు లేరు. నన్ను పెంచిన వాళ్ళు డబ్బు కాసించి బలవంతంగా ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే పారిపోయి వచ్చాను. ఆగు ఆగు ఆగు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? నా కష్టాన్ని నాకు ఎలాగో తప్పు, నీకు కూడా ఇబ్బంది కలిగించడం ఎందుకు? మరి ఆ ముసలాడి కంట పడ్డావు అనుకో, అప్పుడు నా చేతిలో ఈ కర్ర ఉందిగా, దీంతో పని జరగకపోతే అంత పని ఎందుకు? గాని నీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ లోనే ఉండు, నీకు ఏ హాని జరగదు. చూడు, నిన్ను ఎవ్వడు కన్నెత్తి కూడా చూడు. మరి ముందు నువ్వే చూస్తున్నావుగా. ఓ అదే, ఇంకెప్పుడు చూసి మాట్లాడండి. చూడు, సారీ, ఎవరు వచ్చినట్టున్నారు. ఏమిటి అలా వచ్చేసావు? నీ చదువు చెడగొడ్డం ఎందుకని వచ్చేశాను. కూర్చో. శేఖర్, పెద్దన్నయ్యా ఈ డబ్బు నీకు ఇమ్మని ఇచ్చాడు రా. నువ్వెంతో కష్టపడి చదివి ఉద్ధరిస్తావని అన్నయ్య అనుకుంటున్నాడు. చిన్నాన్న కూడా నేను గురించి అంతే అనుకుంటున్నాడు రా. నా సంగతి వదిలేరా? నేను ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు, ఏదో జలసాగా కాలక్షేపం చేయడానికి వచ్చాను. చూడు, నేను పాస్ అయ్యానంటే ఒక డేంజర్ ఉంది. మా నాన్న నన్ను తీసుకెళ్లి వెంటనే వ్యాపారంలో పెట్టిస్తాడు. తప్పేనా? ఒక సంవత్సరం మళ్ళీ జలసాగా కాలక్షేపం చేయొచ్చు. కానీ నీ సంగతి వేరు. సదానందం, శేఖర్, నా మనసులో ఉండే మాట బయటికి అనేస్తాను. నేను సూటిగా మాట్లాడతాను, నీకు నాకు చాలా తేడా ఉంది. చూడు, నీకు పంపిన ప్రతి పైస అన్నయ్య చెమటోడ్చి సంపాదించింది. మా నాన్న సంపాదన పాపిచ్చి సంపాదన. శేఖర్, అన్నయ్య నానా తంటాలు పడి ఈ డబ్బు ఇచ్చాడురా. నువ్వు బాధ్యత తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. నీ ఉచిత సలహాకు చాలా థ్యాంక్స్. నో మెన్షన్ రా, ఉండు. ఇప్పుడే అన్నయ్యకి లెటర్ రాస్తాను. పుస్తకాలు అవి ఇవి పడి రూమంత చెత్త చెత్తగా ఉండేవి, గది రూపమే మార్చేసేవే. థ్యాంక్స్. మసాలా దోశ, వడలు, కాఫీ. ప్లేట్ ఎందుకు? నా టిఫిన్ అయిపోయింది. నువ్వు గారి నాకేమి నచ్చలేదు. ఇంకా తినకుండానే? అస్సలు నాకేమి నచ్చలేదు. నాకు నచ్చింది, ది బెస్ట్, నేను తినే తెచ్చాను. అది కాదు, నేనుండగా హోటల్ నుంచి ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ నుంచి వంట ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను. సత్యం, ఈ హాస్టల్లోనా? నువ్వు ఉండడమే డేంజర్. సరే కానీ కొంచెం తీసుకోండి. ఇదిగో మళ్ళీ చూస్తున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. జాగ్రత్త, దయచేసి ఏడవద్దు. ఇప్పుడు ఏమైందని? రాన్నయ్యా, రా. ఎరా, శేఖర్ గదికి వెళ్ళాను. వాడు అక్కడ లేడే? వాడు అక్కడ ఉండేటట్టున్నాడా? ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మాయి కదా అన్నయ్యా, అబ్బాయి, నా ఫ్రెండ్. సరే లేరా, కనపడితేనే ఉందిగా. మీ ఉత్తరంలో లలిత అని రాశావు, ఆ అమ్మాయి ఎవరా అని. ఓహో, ఆ అమ్మాయా? ఆ అమ్మాయి కాలేజీలో చదువుతోంది, పెద్ద శ్రీమంతుడు కూతురు. ఒకసారి వారి ఇంటికి పెట్టుదామా? ఓ అలాగే. కదా, రే, నువ్వు ఇక్కడే ఉండు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, తొమ్మిది. అబ్బా, బా, తొమ్మిది గుణాలు పరిగెత్తున్నాయి ఇవాళ. మంగి, ఏంటయ్య గారు? తొమ్మిది లోపు ఒక అంకె చెప్పు. ఒకటి. ఒకటి, నేను అనుకున్న ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి. ఒకటి అంటే తెలుసా? క్లియోపాత్ర. కమాన్, క్లియోపాత్ర, కమాన్, కమాన్. ఎప్పుడు ఇంతే అయ్య గారు? ఇక్కడ మీరు అనుకునేది ఒకటి, అక్కడ పందెం కాశారు మరొకటి. క్లియోపాత్ర ఇవాళ మన మోసం చేయదు, గ్యారంటీగా వచ్చి చెప్తుంది. అమ్మాయి గారు, చూడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమన్నాడో తెలుసా? పరిత్రాణాయ సాధూనా వినాయ వినాశాయ చతుష్కృత. మధ్యాహ్నం పూర్ణానికి ఇక్కడికే రావాలి.
సునయ్యా చూశావుగా ఇదే ఇల్లు నేను వస్తా ఊరి నుంచి ఇదేనా రావటం అవును ఈమె నా స్నేహితురా లలిత నమస్కారం అండి కూర్చోండి నమస్కారం డాడీ దేరాశేఖర్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి నువ్వు బాగానే చదువుతున్నావు అనుకుంటా తప్పకుండా పాస్ అవుతాను అన్నయ్య నేను శారద అనమ్మకంతో ఉన్నాం కానీ సదానందం రాసిన ఉత్తరం చూసిన తర్వాత నిన్ను వెంటనే చూడాలనిపించింది శేఖర్ పరుగులెత్తే వయసుకు పగ్గం వేసిన వాడి ప్రయోజకుడు అదేమిటో శేఖర్ అన్నయ్య గారు వస్తే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు రండి రండి కూర్చోండి రండి కారపోయిన తీర్థయాత్రైనట్టు నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను మీరే వచ్చేశారు శేఖర్ మీకు అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను ఈ కాలపు పడుతు వాళ్లకు ప్రేమించుకునేటప్పుడు ఏ సిగ్గు అడ్డు రాదు పెళ్లి మాట ఎత్తేసరికి ఎక్కడ లేని సిగ్గు వచ్చి పడుతుంది అమ్మాయిని చూశారుగా ఈడు తోడు ముచ్చటగా ఉంటుంది పైగా వాళ్ళిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ఇక మనం తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం మిగులుంది ఏమంటారు మీలాంటి వాళ్ళతో తోగలేమండి దాందే ఉండండి అదృష్టం ఉండాలే కానీ అంతస్తులు అడ్డం వస్తాయా అది కాదండి ఏమిటండి ఇంకా మీ అనుమానం ముందు మా చెల్లెలు పెళ్లి చేసి కానీ మా తమ్ముడు పెళ్లి చేయదలుచుకోలేదు అలాగే ముందు మీ చెల్లెలు పెళ్లి చేసేద్దాం తగిన సంబంధం కుదిరితే సంబంధం కుదిరితే కుదిరింది దొరికాడు వస్తాను నేను చూడండి అబ్బాయి నచ్చాడా ఏమిటి అలా చూస్తారు ఐఎమ్ సారీ ఇది వాడి చిన్నప్పటి ఫోటో అప్పటి నుంచి నా సహాయంతో చదువుకొని పెద్ద డాక్టర్ అయ్యాడు కానీ కట్నం ఇచ్చుకోకర్లేదు రేపే పెళ్లి చూపులు తీసుకొస్తాం సరేనా చాలా సంతోషం మీ మేలు మర్చిపోలే కానివ్వండి అగవయ్యా గతికితే అతగదు శారద నేను ఇలా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా ఏమో నాకేం తెలుసు నేనే పెళ్లి కొడుకునై అమాంతంగా నీ మెళ్ళ సారి కట్టాలనిపిస్తోంది పోవద్దు మదిన నాకెందుకో భయంగా ఉంది పిచ్చి పిల్ల ఏమిటి ఆలస్యం చడిపోయింది సరసం నువ్వు తప్పుకో ఎందుకమ్మా సిగ్గు అమ్మా ఈ ఖడీ కోసమేనమ్మా ఇన్నాళ్ళ నుంచి మేమంతా ఎదురు చూస్తున్నాం నమస్కారం ఊరికే చూస్తే ఏం ప్రయోజనం ఏదైనా మాట్లాడించపాయ ఇకనే ముహూర్తం పెట్టిందండి బాబుగారు శుభాష శీఘ్రం కొంతమేరు మంచి ముహూర్తం పెట్టింది శ్రావణ శుద్ధ పంచమి స్వాతి నక్షత్రం ఓహో దివ్యమైన ముహూర్తం దేవతలు కూడా పెళ్లి చేసుకుంటారు ఓహో ఓహో మీ సంబంధం దొరకటం నిజంగా మా అదృష్టం లక్ష్మి లాంటి కోడలు దొరకడం మాకు మాత్రం అదృష్టం కాదు పలహారం కాని అతికింది ఇక గతుకు సుశీల శారద ఎందుకు కంటతడి పెడుతున్నది ఆడపిల్లలు ఈ సమయంలో కంటతడి పెట్టడం సహజం ఎందుకంటే కన్నవారిని ఉన్న ఊరిని వదిలి వెళ్లే సమయం దగ్గరికి వస్తుంది అమ్మా అమ్మా
ఇవాల నాకు పట్టడానికి సంతోషంగా ఉంది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. శారదకు మంచి సంబంధం పెళ్లి కొడుకు డాక్టర్ మంచివాడు ఇక శేఖర్ పెళ్లి కూడా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు రా సత్యం కానీ ఖర్చు లేకుండా చెల్లెల్ని పెద్ద ఇంట్లో ఇస్తున్నావు కట్నం లేకపోయినా ఖర్చులకి లంచనాలకి పదివేల పైచిల్లకి అవుతాయి బాబాయ్ ఏదో నువ్వే అదుకోవాలి నేనా నేనెక్కడ ఇస్తాను రా అంత డబ్బు అవును బాబాయ్ ఎలాగైనా నువ్వే ఏదో దారి చూపించాలి నేనా ఓ పంచే నాకు తెలిసిన వాడు ఉన్నాడు వాడు వడ్డీ వ్యాపారం చేస్తాడు కానీ ఏదైనా తాకట్టు పెడితే కానీ డబ్బు ఇవిడే అయితే మా ఇల్లు తాకట్టు పెడదాం బాబాయ్ రామ రామ ఈ శుభ సమయంలో ఇంత ఘోరవా నేను ఒప్పుకో నీ పరుపుతో ఒకటి నా పరుపుతో ఒకటినా మరో మార్గం లేదు ఇప్పుడు ఏం చేస్తాం బాబాయ్ లేకపోవడానికి నేను ఉపాయం చెప్తాను నా ఇల్లు తాకట్టు పెట్టిన డబ్బు తెస్తాను నీ ఇల్లు నాకు తాకట్టు పెట్టు నీ పరువు తప్పుంది నా మాట నిలుస్తుంది ఏదైతే అంత ఒకటే కాదు అలాగే కనిపెట్టు సరే దుఃఖాలు ఎన్నిసార్లు చెప్పాలి బాబు సరేరా దేవుడు ఎప్పుడు చూసినా రోజోసమని కసకసమని కోపంగా చూస్తాడు ఎందుకురా మీ పనులు మీ వ్యవహారాలు చూస్తా ఉంటే నాకే ఒళ్ళు మండిపోతాయంటే దేవుడు కోపం రాకుండా ఉంటదా అంతే అంట అంతే మరి ఆ
ప్రమాదం లేదు కానీ కట్టు విప్పితేనే కానీ కళ్ళ విషయం చెప్పను బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను మా శారదకి పెళ్లి నాటికి బాగు చేసే భారం మీదే బాబు డాక్టర్ గారు పెళ్లికి 3 రోజుల వ్యవధి ఉంది మీరే భారం డాక్టర్ గారు కంగారు పడకండి నేను వెళ్ళరానా శుభమా అంటూ చెల్లెలి పెళ్లికి పోతుంటే మధ్య నీ ఏడిపేమిటి నేను ఏడ్చేది అందుకు కదండి నీ పెళ్లి గురించా కాదు మన పెళ్లి గురించి దానికి ఏడిపెందుకు మన ఇద్దరికి ఇష్టమైందిగా అయితే నేను మీ వెంటరానా ఇదిగో ఈ ఆడవాళ్ళకుండే జబ్బే ఇది తొందరపడితే అమృతం కూడా విషమవుతుంది చూడు మా నాన్న అంటే నీ కాబోయే మామ ఎలాంటి వాడు తెలుసా పరమ కిరాతకుడు రాక్షసుడు ఒక్క మాటలో చెప్పాలంటే హిరణ్య కశిపుడు నేను ప్రహ్లాదుడు లాంటి వాడిని కాబట్టి తట్టుకుంటున్నాను మరి మన పెళ్లికి ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా అసలు ఒప్పుకుంటాడా అని అసలు ఒప్పిస్తాను నిన్నక్కడికి రప్పిస్తాను నీకేం భయం లేదు ఇదే నా భయం నిజం కానేనా ముమ్మాటికి నిజం సారీ మళ్ళీ చూశానే పోనీ పెళ్ళిన తర్వాత అయినా చూడొచ్చా ప్రింట్ ఏమైంది ఒకసారి నవ్వు నీకు తాను హ్యాపీగా వెళ్ళొస్తాను శారదని కాసేపట్లో పెళ్లి మండపాన్ని తీసుకెళ్ళాలి కట్లు ఉడతీయించండి సత్యం గారు వస్తే వారిని ఒకసారి నన్ను వెంటనే కలుసుకోమంటారు డాక్టర్ గారు శారద కళ్ళిలా ఉంది పెళ్లిపెట్ల మీదకి తీసుకెళ్ళొచ్చా ఐఎమ్ సారీ మీరు ఒకసారి చెల్లి అన్నయ్య మా అన్నయ్య ఏకండి వచ్చావా ఏమిటమ్మా కట్టేమిటి శారద శారద మీకు మంచి శారద ఇచ్చానమ్మా అన్నయ్య నాకేమి కనిపించలేదు కిటికీ తలుపులని మూసేశారా అన్నయ్య అన్నయ్య కిటికీలు తెరవండి వెళ్తూ రానివ్వండి నాకేమి కనిపించడం లేదు నాకేమి కనిపించడం లేదు శారద ఏమిటమ్మా సరిగ్గా చూడమ్మా శారద నా వైపు చూడమ్మా అన్నయ్య నాకేమి కనిపించడం లేదు నాకేమి కనిపించ ఎందుకలా బాధపడుతున్నావు చూపోయింది బాబాయ్ మా శారద గుండెది అయిపోయింది బాబాయ్ వాళ్ళకి విషయం చెప్పేస్తాను బాబాయ్ చెప్పకూడదు చెప్పకూడదు నేను చెప్తాక సమయం రాని ఆ మూడు పడ్డ తర్వాత నేను చెప్తాను అయినా కాదు బాబాయ్ వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది బాబాయ్ ముందు విషయం చెప్పేస్తాను బాబాయ్ చెప్తే నీ చెల్లెలు బతుకు చెల్లెన రూపాయి అవుతుందా చెల్లెలు బతుకు చెల్లెన రూపాయి అవుతుందా నా చెల్లెలు బతుకు చెల్లెన రూపాయి అవుతుందా కాదు బాబు కాకూడదు బాబాయ్ పెళ్లి జరగడానికి వీలేదు బాబు తొందరపడకండి బాబు మా చెల్లెలు మీ బిడ్డ అనుకోండి కడుపులో పెట్టుకుని కాపాడండి బాబు పెళ్లి కూతురుగా ముస్తాబైన మీ జీవితం నవ్వును పాలు చేయకండి బాబు మా కుటుంబ గౌరవం మీ చేతుల్లో ఉంది సత్యం గారు కట్నం లేకపోయినా పెళ్లికి ఒప్పుకున్నాం కానీ గుడ్డిదాన్ని నా కొడలు గారు నేను చేసుకోలేను చూస్తూ చూస్తూ నా కొడుకు కంఠానికి ఉరిపోయలే బాబు బాబు మా చెల్లెలికి తప్పకుండా చూపు వస్తుంది బాబు ఆమె మాకు ప్రపంచం ఆమె మా జీవిత సర్వస్వం మా చెల్లెలకు పెళ్లి కాకపోతే మాకు పెళ్లి కాదు బాబు మేము పెళ్లి చేసుకోం బాబు మా వంశం అంతరించిపోతుంది మా చెల్లెల్ని కాపాడండి బాబు నీ చెల్లెల దౌర్భాగ్యానికి నా కొడుకు జీవితాన్ని కూడా బలి చేయమంటా బాబు నేను కన్న తండ్రినే కానీ కషాయమని మాత్రం కాదు రమేష్ ఇంకా ఇక్కడ ఒక్క క్షణం ఉంటాను వీల్లేదు లే వెళ్దాం నాన్నగారు ఆ అమ్మాయి పుట్టుగుడ్డిది కాదుగా మధ్యలో పోయిన చూపు మళ్ళీ తిరిగి రావచ్చు ఎంత చల్లని మాట చెప్పావు నిజంగా నువ్వు మా భార్య దైవాన్ని నువ్వు వేళ్ళు నాన్నగారు నా మాట వినండి నోర్ముయ్ ఇది జీవిత సమస్య ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు లే పనని పోదాం బాబు 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 నా ప్రార్థన కాదని మా చెల్లెల జీవితం నాశనం చేయకండి బాబు బాబు
ఈనాటి నుండి ఇంటి బాధ్యత నీదేనమ్మా. ఈ ఇంటితో పాటు మా చెల్లెల్ని కూడా నీ చేతుల్లో పెట్టు. ఇక మా శారద నువ్వు వదిలివే కాదు, తల్లివి కూడా. ఏమిటి సాంబయ్య, ఏమన్నావు? మా అబ్బాయి సదానందం మీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడా? అవునయ్యా ధర్మయ్య, మీ అబ్బాయే సదానందమే నా దగ్గర 1000 రూపాయలు రొక్కంగా తీసుకున్నాడు. అయితే విను, మీ అబ్బాయి చిదానందం నా దగ్గర రొక్కంగా 2000 రూపాయలు తీసుకున్నాడు. మా ఇంట్లో లక్ష్మి పోలుగుతూ ఉంటే నీ దగ్గర తీసుకోవాల్సిన కర్మ ఏమిటయ్యా ధర్మయ్య? ఆ మాటే నేను నిన్ను అడుగుతున్నా. మా ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంటే ముష్టి 1000 రూపాయలు మా వాడు నీ దగ్గర తీసుకోవడం ఏమిటా? ఆ మాట ఏదో మీ అబ్బాయిని అడగండి. అడుగుతానయ్యా రాణి, వాడు రాగానే అడుగుతాను. నాన్న, నన్ను అడిగినా కూడా ఇవ్వవలసింది మీరేగా. పెద్ద మనుషులతో వ్యవహారం బాగుండదు. పోని నా ఖాతాలో ఖర్చు రాసుకోండి. ఖాతా? నీ ఖాతా ఏమిట్రా పీతమ్మ? అందుకేనేమో అందరూ నీ పోలికే అంటారు. బాగుంది వరుస, బాకీ ఇవ్వమంటే మధ్య ఈ పీతల గొడవ ఏమిటయ్యా? నోండవయ్యా, నీ గొడవ నీది. మా తండ్రి కొడుకులు కూడా ముందు మమ్మల్ని తెలుసుకుని ముందు నా 1000 ఇటు పారేసి మీరు ఎట్లు దొక్కండి. కాళ్ళవయ్యా నెట్టుకున్నావు, మైనర్లు కప్పిస్తే ఎవడే తీర్చేది? మైనరా? కాదా మరి, మొన్నే 16 లేక 15 వచ్చాయి. ఊరుకోనన్నా, ఇంకా మైనర్ అని పిలుస్తున్నావు? ఎవరిన వింటే నవ్వుతారు. ఏమండి
నేను నీ దగ్గర తీసుకోలేదు, నేను బాకీ లేను, నువ్వు వెళ్ళొచ్చు. నన్ను అన్యాయం చేసి ఎక్కడ పోతావు? నీ పాపం పండే అడుగు వచ్చింది. నీ పాపం పండేది కనుక ఇక్కడికి వచ్చావు, నా పాపం పడాలని అడుగుతో ఎందుకు? ఇదిగో సాంబయ్య, నీ 1000 రూపాయలకి ఏం భయం లేదు, నేను ఇస్తాను. ప్రమాణం చేసి చెప్పు లేదు అని. స్వామి, వ్యాపారంలోను వ్యవహారంలోను అబద్ధం ఆడకుండా ఎలా చెప్పండి? మీ బిడ్డలాంటి వాడిని కోపపడకండి స్వామి. మంగమ్మ, మంగమ్మ, అప్పుడే నిద్రపోయావా? అబ్బా ఏంటమ్మా, కొనుగు పెట్టిందో లేదో? అది కాదు మంగమ్మ, పెద్దనయ్య గదిలో మంచినీళ్ళు కూజా పెట్టావా? నాకేం తెలుసు. అందుకే చెప్తున్నాను, చిన్ననయ్య గదిలో పాల్ గ్లాస్ పెట్టాలి. మరి మా వదిన శ్రీమంతుల బిడ్డ, ఆవిడకేం కావాలో నీకు తెలుసుగా. ఈ పనులన్నీ పూర్తి చేసుకుని తర్వాత పడుకో. సర్లే. పుట్టిన ఎవరన్నారు? తలవారిందిలే, చాలా పనులున్నాయి. ఉండవమ్మా, ఏంటి నీ గొడవ? ప్రతిరోజు నౌకర్లు చేకల చేత పని చేయించుకునే అలాగే తెల్లారకుంటే పెత్తనాడుకు వచ్చావు. నీకు నిద్ర పట్టదు, ఇంకొకటి నిద్ర పొనివ్వవు. చెల్లెలు కష్టపడి పనిచేస్తుంటే నువ్వు మహారాయణ నిద్రపోతున్నావు. సరే, ముందు పని చూసుకో. ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు? ఏమాయి, మీ అన్నయ్యకి ఉన్నయ్యే లేని చెప్పి పొద్దునే నన్ను చిట్టించబడ్డా లేపకూడదు. మంగమ్మ, అక్కడికి నేనే చాకరీ చేయనట్టు బాగా నువ్వే మోస్తున్నట్టును. సరే, అబ్బా పొద్దున్నే కాఫీ తీసుకురమ్మంటే ఓవల్టీన్ తీసుకొచ్చావండి. వద్దమ్మా, కాఫీ వద్దు. నాన్నగారు మరీ మరీ చెప్పారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని. చూడండి అమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కనిపెట్టుకుంటున్నానా? నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మీరు ఒక మాట అనొచ్చు, నేను పడొచ్చు. అంతేగాని ప్రతి వారం నా మీద పెత్తనం చెలాయిస్తే నాకు బాగుండదు అమ్మగారు. అబ్బా ఇప్పుడు ఎవరేమన్నారు? ఇంకెవరు, మీ ఆడబిడ్డే. తన కళ్ళు ఎలాగో పోయినాయిగా మంగ. అందుకని ఇంకో సుఖం చూడలేదు. నీకు ఓవల్టీన్ తీసుకొస్తూ ఉంటే ముందు తన పనులన్నీ అయితేనే కానీ నన్ను కదలనివ్వలేదు. చాలా ఊరుకో, వర్తం చేసుకోలేదు. శారద చాలా మంచిది, ఆడబిడ్డ మంచితనం అప్పుడయ్యని తెలుస్తుందిలే. ఏమిటదినా, 2 జడ్లు వేశాం, పెద్ద ముత్తైదువులా ముడివేయమంటావా? శారద, నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే నాకే ముద్దొస్తుంది. వదిన, నువ్వు నన్ను ఎంత ఆప్యాయంగా చూస్తున్నావు, అమ్మను కూడా మరిపిస్తున్నావు. తమ్ముడు, ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. నేను శారదమ్మకి ఇచ్చేస్తాను, ముందు మీరు అల్లుడిగా తినండి అమ్మా. ఓ టిఫిన్ తీసుకోండి. వండర్ఫుల్, ఉప్మా చాలా బాగుంది, నువ్వే చేసావా? కొంచెం తీసుకురమ్మంటారా? అనే కదా నా అర్థం. ఇదిగా అమ్మా ఉప్మా. నేను మా అన్నయ్య ఎలా తింటారు? వంట చేతకపోతే నన్ను పిలవకూడదు. విన్నారా విన్నారా ఎంత మాట అంటుందో? అయ్యో అయ్యో, ఈ కొంపకొచ్చి ఎన్ని మాటలు పడాల్సి వస్తుందమ్మా మీరు. శారద, అద్దు మీరిపోతున్నా. నేను నీ దగ్గర వంట నేర్చుకోవాలా? ఇంతవరకు నువ్వు అమాయకురాలు అనుకున్నాను, అందరికీ నచ్చిన ఉప్మా నీకు నచ్చలేదన్నమాట. గడుచుదానివి. అది కాదు వదిన. ఏది కాదు, ఇంకా మాట్లాడుతున్నావా? సిగ్గులేదు మంగమ్మ. నీలో అంత విషం ఉంది కాబట్టి దేవుడు నీ కళ్ళ అలా పోగొచ్చు. గుడ్డిదారం అయిపోయావు కానీ లేకపోతే. ఎంత పొగరు, నా చెల్లెల్ని నీ నోటుకు వచ్చే కూర్చోవా? ముందుకి నుంచి వెళ్ళిపో. అమ్మగారు, అమ్మగారు ముందు వెళ్తావా లేదా?
నువ్వేం మాట్లాడు, ముందుకి నుంచి వెళ్తావా లేకపోతే మెడపెట్టి గంట ఉంటావు. నేనేమో సిగ్గులేని దాని కాదు, నేనే పోతాలేండి. శని విరగలేకపోతే నేను వెళ్ళొస్తానమ్మ. అమ్మగారు, నేను వెళ్ళిపోతున్నందుకు కాదు నా బాధ, ఇక ముందు ఇంట్లో మీరు ఎలా ఉంటారో అని. అత్తగారు లేరు కదా సుఖపడతారనుకున్నా, కానీ ఆడబిడ్డ పోరు మీరు భరించలేరమ్మా. ఆ మహాతల్లి ఇంట్లో ఉండగా మిమ్మల్ని సుఖపడిన వదు మీరు సుఖపడలేరు. ఎప్పుడో ఒకప్పుడు ఆ విషయం మీరే తెలుసుకుంటారు. ఎలాగో ఒకలాగా అంటూ గారికి నచ్చ చెప్పి అర్థం చేసుకున్నారు. మీరే దురుసుగా ప్రవర్తించారు. అంటే మంగమ్మ వెళ్ళగొట్టడం తప్పంటావా? తప్ప, తప్పున్నారా? మీ చెల్లెలన్న మాటలు వింటే శారద ఏమైనా అందా? నేను వంట తన దగ్గర నేర్చుకోవాలట, నేను వంట చేస్తే ఆనందిద్దరు తెల్లారట. ఎంతో రుచిగా ఉందని మీరు మరీ మరీ తిన్నారుగా. అవును, శారద వంక పెట్టిందా? చెవులారా వినబట్టేగా, మరొకరు చెప్తే నేను నమ్మేదాన్ని కాదు. శారదని ఎంత బాగా చూస్తున్నానో మీకు తెలుసుగా, దానికి ప్రతిఫలం. శారద ఎందుకు ఇలా ప్రవర్తించింది? ఇవ్వు నాన్నా, కాలేజీ సెలవులు అయిపోయాయి, ఫీజు అది కట్టాలి, త్వరగా ఇవ్వు నాన్న, నేను పోవాలి. త్వరగా ఎనపెట్టి కాడికెద్దామని కానీ తొందరగా క్లాస్ మీద క్లాస్ పాస్ అవడం లేదు. ఇంకా ఎన్నడూ చదువుతారా ఈ క్లాస్? ఇది హై క్లాస్ నాన్న, పునాది గట్టిగా వేస్తున్నా. దూరి నీ పునాది పాడుగాను, ఇదేం పునాదిరా? ఒరే సదానందం, నేను రహస్యం చెప్పాను విను. నీ చదువుకి ఇంత పెట్టుబడి పెడుతున్నానంటే దానికి 10 రెట్లు లాభం వస్తున్నాయిగా. ఓహో, చదువు కూడా వ్యాపారమా? కాకపోతే ఏమిట్రా, కట్నం కోసమేగా ఈ పెట్టుబడి. నీ చదువు కట్టుబడిన డబ్బుతో దేవాలయం కట్టిస్తే కానుకలు ఖర్చుల కింద పోయినా కనీసం ముడుపులన్నీ మిగిలియరా. రే చదువు చాలి కదా. ఏమిటన్న టైం వేస్ట్, ట్రైన్ టైం అయింది. అవును ఇదే, ఇది నా ఇల్లు, వీడు నా కొడుకు, నువ్వు కొడుకు. వీడు నా ఫ్రెండ్ మురళి. ఎరా ఇదేనా రావడం? దొంగ వేదవా. రే బట్టెక్కడ జయగిందిరాజులోనా? ఇక్కడే. లక్షణంగా మనీలుండగా లార్జ్లో ఉండే కేవలం వాడికే నాన్న సుఖాలు. సామాన్ లోపల పెట్టించు, చూడు 2 కాఫీ బట్టరా. సరే బాబు, కాఫీ మీకు కూడా తెమ్మంటారా? కాఫీలు జీపులు, ఇదే ఉడిపి హోటల్ కూడావా? కాఫీలు సంబంధించి ఎంత వడ్డించినా వద్దనాలు అనిపించటం లేదు. లలిత నాకు మిగలదు. కుర్ర వ్యవహారం తప్పమీ తెలీదురా. మీకు ఇష్టమని పాయసం చేశాను. పాయసం కంటే ఇష్టమైంది నాకు ఇంకోటి. ఏమిటో చాలా ఊరుకోండి, అవతల బావగారు ఉన్నారు. ఏముంటే మన ఇద్దరం తన్నూన్యంగా ఉన్నామని అన్నయ్య సంతోషిస్తారు. అమ్మాయి వదిన ఆకలి వేస్తుంది, నాకు కూడా వడ్డించావు. ఏమిటి ఇక ముంచలేదా? లలిత ఏమిటమ్మాయి, ఈ ఇంట్లో అందరికంటే ముందు శారదకు వడ్డించాలి. లలిత శారదకి ఇంతవరకు అన్నం వడ్డించరా? నాకేం పచ్చేతులు లేవు. బావగారు భోజనం వడ్డించమనగానే వడ్డించానే ఇంతలో మీరు వచ్చారు. ఏదో ఒక నెపం పెట్టుకున్నాను తిట్టించాలని, కాకపోతే ఆకలంటే ఇప్పుడే రావాలా? విశ్వాసం లేని మనిషి ఎంత చేసినా ఇంతే. రోజు రోజుకి నీకు నోటు తీర్చుకోవడం ఎక్కువ. శేఖర్ నేను ఇప్పుడు ఏమన్నానని? ఆడబిడ్డ పోరు మీరు భరించలేరమ్మా. ఆ మహాతల్లి ఇంట్లో ఉండగా మిమ్మల్ని సుఖపడిన వదు మీరు సుఖపడలేరు. ఎప్పుడో ఒకప్పుడు ఆ విషయం మీరే తెలుసుకుంటారు. ఎలాగో ఒకలాగా అల్లుడి గారికి నచ్చ చెప్పి మన ఇంటికి తీసుకొచ్చేసాయి. బాబు తాగరా, తాగట్ సైకిల్ ఇది మీకెందుకు బాబు? షికారాయ్ పైగా మీ నాన్నగారు దీన్ని అద్దె కూడా తిప్పుతున్నారు. సమయానికి సైకిల్ కింద పడిపోతే అద్దె నన్ను అడుగుతారు, నేనెక్కడ తెచ్చి ఇచ్చేది? అదే నేను ఇస్తానులే, తాను ఇవ్వరా? ఇవ్వరా, ఇవ్వరా. ఇప్పుడు చూడు, వెళ్ళి నీ పని చూసుకోకు. Thank you.
పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మా బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమిరావినం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మేఘాలు పెండుకుందామా ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మా బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమిరాజనం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం సీమ వదలిపోదామా ఒక్కసారి ఓ మామ పుట్టిక్కు తోలి చూడామా చిన్న మామలో విందు చేసుకొని చందనాలు ఆడేమా ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మీ బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమి వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం పోదామా పాతాళ గంగ చూదామా ఇసుక తిన్నెలో నిసిమి వలపుతో పసిడి మీద కడదామా ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మా బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన ససేమిరావినం వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం ఏరా ఏ డ్రెస్ వేసుకున్నావు? అబ్బాయి అమ్మాయిగా మారిపోయిన తర్వాత ఇంకా ఈ తిరిగిస్తాం మీకే పని బాబు, అందుకని నేను వేసుకున్నా. దయచేసి లక్ష్మీపతి బాబు గారు ఒక దుఃఖాలే దుఃఖాలే అబ్బా బాబా ఎన్నిసార్లు చెప్పాలండి మిస్టర్ సుఖాబు అని పిలవండి. ఏమిటో ఈ వేట నువ్వును? అబ్బాయిని పైపోయి ఆయన ఎప్పుడు పైనే ఉంటారుగా బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తా. దయచేయండి బాబు గారు, వాడంటే బాబు ఎందుకైనా మంచిది, మీరు వెళ్ళొద్దు బాబు వెళ్ళొద్దు. లక్ష రూపాయలు కట్టను లక్ష్మీపతి బాబు గారు, నీకు కాబోయే మామగారు నమస్కారం. మా మామగారు ఎప్పుడు చనిపోయాడు అన్న. మావాడు ఎప్పుడు ఇంతేనండి, ఒకటే జోక్స్. జోక్ కాదు నాన్న, పెద్ద షాక్. నాకు ఏనాడో పెళ్లి అయిపోయింది. ఓ నమ్మరా? ఏమా ఏమా, ఈమె నా భార్య, దీవించండి మామగారు. వెయ్యేళ్ళు సుఖంగా వర్ధలండి నాయన. ఏం పెద్ద మంచివయ్యా, పెళ్లి మీద పెళ్ళా? లక్ష రూపాయలు
రూపాయలు కట్టం. ఇదేని బాబుసారా? ఇది సత్యం నా పాలకదు. బాగోయ్ 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 బాగోయ్. హేమా, నీకేం భయం లేదు. నిన్నే పెళ్ళాడతాను. నువ్వు నా భార్యవి, ఆయన కొడలివి. నాన్న, ఎలా కాదో నేను చూస్తాను. లక్ష్మీపతి బాబు, లక్ష్మీపతి బాబు, లక్ష్మీపతి బాబు, లక్ష రూపాయలు. శారదా, నువ్వెందుకమ్మా ఈ పని చేస్తున్నావు? ఉదయమైంది. మరి నాకు తలనొప్పిగా ఉందన్నయ్య. ఓహో, లలిత తలనొప్పిగా ఉంది. మంతిస్తురానా? మందులతో తలభారం తగ్గించవచ్చు, కానీ మనసులో బాధ ఎవరు తగ్గిస్తారు? ఏమిటి లలిత నీ మాటలు? ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలని? ఒక్క సంగతి చెప్పండి, నేను మీ భార్యనా, ఇంటి దాసినా? లలిత, ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉండదు. ఇప్పుడు ఇంట్లో నిన్న ఎవరే ఉన్నారు? నోటితో ఎవరేమనక్కర్లేదు, ముఖ్యంగా మీ చెల్లెల దృష్టిలో నేను ఒక దాసిని. చల్లె ఊరుకో, ఎవరిని వింటే నవ్వుతారు. ఎవరు నవ్వినా ఎవరు ఏడ్చినా నా కోరిక ఒక్కటే, శేఖర్ మనం పట్నం వెళ్ళిపోదాం, అక్కడ హాయిగా ఉందాం. లలిత, మన సుఖం కోసం మా అన్నయ్యను చెల్లెల్ని వదిలిపెట్టి వెళ్ళటం ఒక్కనాడికి జరగదు. మళ్ళీ ప్రసక్తి నా దగ్గర ఎప్పుడు తీసురా. అర్జెంటుగా ఊరికి వెళ్తున్నాను, రెండు రోజుల్లో వస్తా. నువ్వేం కంగారు పడదు హేమా. అది కాదండి, అసలు ఏమీ నాన్నంటే నాకు భయం. మీరు కూడా లేకపోతే నోరెత్తి మాట్లాడు. మా నాన్న సంగతి నీకు తెలియదు. నాకు తెలుసు. నీకు తెలీదు? నాకు తెలుసు. నీకు తెలీదు? నాకు తెలుసు. అంటే ఏమన్నా? నాకు తెలుసు, ఇదే మంత్రం హేమా. మా నాన్న ఏమడిగినా నీ జవాబు నాకు తెలుసు. బాబు కాదు సుఖాలు, ఈవాళ నుంచి నాన్న మంచి చెడ్డ చూసే భారం నీది కాదు, హేమది. అట్టా కానీ బాబు, నాకు మరీ మంచిది. హేమ, ఒకవేళ మా నాన్న కోపం వస్తే నవ్వేస్తాను. ఆయన కేకలేస్తే మౌనంగా ఉంటాను. ఏమైనా అడిగితే నాకు తెలుసు అంటాను. గుడ్ సుఖాలు, మిగిలిన భారం అంతా నీది. కథ ఎలా నడుపుతావు? నాకు తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు. సుఖాలు, ఈ హల్వా కత్తిరించుడు.
అబ్బా ఎంత రుచిగా ఉందమ్మా అల్వా అమృతం వల్లే ఉంది వేసుగ్గా కుదిరిందమ్మా థ్యాంక్స్ దుఃఖాలు దుఃఖాలు అబ్బా ఎప్పుడు పిలిచినా దుఃఖాలు దుఃఖాలు సుఖాలు అని పిలవమంటా అంటే దుఃఖాలు అమ్మా నేతి వాసన గుమగుమ నడిపోతుంది రే దుఃఖాలు అచ్చా మిస్టర్ సుఖాలు అని పిలవమంటా అంటే ఏమిట్రా నాకుతున్నావు అమ్మా నెయ్యి ఇందుకు నీ ఇంట్లోనే నెయ్యి తరిగిపోతుంది ఒట్టి నెయ్యా నేతితో చేసిన అలవా నేతితో చేసిన అలవా అంతేనా నేతి గారెలు కూడా అమ్మా అమ్మా నిన్న నెయ్యి గారెలు ఎవరికి ఏమన్నారా నిన్న వనని నాదే ఉంది బాబు మీ కాళ్ళే చేసింది కాళ్ళ రాదు కాళ్ళ ఎవరికి రా కాళ్ళు మీకే భోజనం సిద్ధంగా ఉంది కాళ్ళు కడుక్కోండి ఆహా ఎంత మర్యాద ఎంత మన్ననా ఎంత వినయం ఆ పళ్ళెం ఎందుకు మీ పాదపూజ చేద్దామని పాదపూజ నాకెందుకు ఆ దేవుడు చేయి పుణ్యం ఉంటది నేను అసలు పాపాత్ముని నాకు తెలుసు కఠినాత్ముని నాకు తెలుసు ద్రోహిని నాకు తెలుసు ఏం తెలుసు మీరు పైకి ఎంత కటువుగా ఉన్నా లోపల చాలా మెతక మీది లేత మనసు పెన్న మనసు మన్ను మనసు నాకు తెలుసు మీ అబ్బాయి గారు అన్ని చెప్పారు ఏడిశాడు వాడు నిన్ను నన్ను కూడా మోసం చేస్తున్నాడు నాకు తెలుసు ట్రస్ట్ నాకు తెలుసు భ్రష్టుడు నాకు తెలుసు పితృద్రోహి నాకు తెలుసు కుక్క నక్క పిల్లి కాట నాకు తెలుసు తెలిసే పోయి గంగారు దూకు ముందు మీరు ఫోన్ చేయండి అసలే ఆకలి ముఖాన్ని ఉన్నారు సుఖాలు ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు మీ అమ్మ ఫోటో ముందు నుంచి ఏడుస్తుంటే మీ అన్నను చూడాలనా నేను ఎవరు చూడాలని ఏడవటం లేదు వదిన మనసు కలత వేసినప్పుడల్లా అమ్మ గుర్తుకొస్తుంది కానీ చూసేవాళ్ళు నేనేదో నిన్ను రాసి రంపాన పెడుతున్నా అనుకుంటారు ప్రతి మాటకు పెడార్థాలు తీస్తావెందుకు వదిన నేను అలా అనలేదుగా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అనేదాన్ని కాదు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేదాన్ని ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయా వదిన అయితే నిన్ను బాగా కష్టాలు పెడుతున్నానన్నమాట కష్టపెట్టడం లేదు కానీ సూటి పూటి మాట్లాడుతున్నావు నీ నోటికి వచ్చినట్టాను ఇంకేమైనా అందించుకుంటే అన్ని అనేసి నా మాటలు నీకు సూటి పోటీగానే ఉంటాయి ఇంట్లో అడుగు పెట్టచ్చా ఒకటే నరకం అదొకటే తక్కువైంది ఆడబిడ్డ సూటి పోటీ మాటలతో సతమతం అవుతున్నాను ఇంకా మీరు కూడా నాలుగు తిడితే కడుపు నిండిపోతుంది నా చాకరీకి మంచి బహుమతి ఇచ్చారు సరదా నేనేమి అనలేదన్నయ్య ఏమి అనకపోతే ఎందుకంటుందమ్మా కలవారి ఇంట్లో పుట్టినా మన ఇంటికి వచ్చి మన కోసం అడ్డమైన చాకరీ చేస్తుంది ఆ వాతను అర్థం చేసుకోలేవు అన్నయ్య నేను వదిలిని ఏమనలేదన్నయ్య ఎంత మారిపోయావు సరదా నువ్వు కూడా ఇలా అంటున్నావా అమ్మా నీ తప్ప నన్ను కూడా ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా అమ్మా అమ్మా శరణ ఇంటికో మహిళ ఏడుస్తున్నా నువ్వు ఏడిస్తే నేను చూడలేదమ్మా వదిలేమైనంత లేదన్నయ్య వదిన ఏమనలేదు అమ్మ జ్ఞాపకం వచ్చింది లలిత బా ఇప్పటికైనా నా మాట వినండి మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోదాం అన్నయ్య వదిన వేరు పాలు తెచ్చింది చెయ్యి కాలి
చెప్పినవని లేకపోనయా దేని మీద మెప్పించడం కాదు ఇప్పుడు మన ఆడబోయే నాటకం మెప్పించాలి మీరు అనుకున్న తెచ్చుకుంటాను నేను మెచ్చుకుంటాను ఏమండి సదానందం గారి ఇల్లు ఇదేనా అవునండి వాడు నా కొడుకు ఇది నా ఇల్లు ఏమండి మీ కొడుకే కదండి అవును నా కొడుకే ఇదేమన్నా బాగుందండి ఇదేమన్నా బాగుందండి ఏమిటి అండి ఇది మీ అబ్బాయి అడగాలి తెలుస్తుంది ఎందుకండి మీరు చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అమ్మ బాబోయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడలే మాటే కాదు 10 రోజులు మా ఇంట్లో కూడా ఉన్నాడు అమ్మ బాబో 10 రోజులు మీ ఇంట్లో ఉండడమే కావాలండి ఈ ఉంగరం చూడండి ఇది మీ అబ్బాయి గారి దవనా కాదా సరే ఇది మావాడిదే మెట్రిక్ లెసిన మూడోసారి మెట్రిక్ తే ఈ మట్టు చేయించాను ఒప్పుకున్నారు కదా అవును మీరే ఒప్పుకున్నారు కదా అవును పరుగులు ఆడదాన్ని ఈ విధంగా బజారు తెచ్చేది ఏమన్నా బాగుంది ఏం బజారు ఏం లోకు ఏం పరువు ఈ అమ్మాయికి ఏం సమాధానం చెప్పేది నీకేం జవాబు చెప్పేది మీరు చెప్పక్కలా మీరు అనుకోండి దాని సమాధానం నేను చెప్తాను ఏమే ఏమే నీ ముఖాన్ని సిగ్గులేదు నాకు కాబోయే భర్తత నువ్వు తయ్యదక్కలా అక్క మాటలు తిండగలాలి ఏమే ఏం చేస్తావే నువ్వేం చేస్తావే ఇప్పుడు జరిగిన అవమానం సార్ నేను పోతున్నా ఎక్కడికి గేట్లోకి వాడు చెడితే సత్యనే చెప్పండి మంచిది నా డబ్బు నాకు ఇవ్వండి ఐదు రూపాయల ఎక్కువ నాకు తెలుసు అయినా కష్టపడ్డావుగా ఉంచుకో మంచి ధర్మ బుద్ధి నా పేరే ధర్మయ్య చిచి అందుకే ఇంత పేనాతి బుద్ధి ఏదో కొత్త మాట మాట్లాడుతాను అనుకున్నాను పాత పాటే పాడేదు ఇంత నాటకం ఆడి అమ్మాయిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టినందుకు 5 రూపాయల ఒక నాటకం ఆడితే 40 రూపాయలు తీసుకుంటాను అవును 3 గంటల నాటకానికి 40 5 నిమిషాల నాటకానికి 5 రూపాయలు లెక్క చూస్తే ఇదే ఎక్కువ అది నష్టం 5 రూపాయలు కాశపడి జీవితాలతో ఆటలాడతావా సాటి ఆడడానికి అన్యాయం చేస్తావా సిగ్గులేదు ఆ మాట నీ పీనాచి బాబుని అడిగి నాన్న ఏమిటి అన్యాయం నా హేమను వెళ్ళగొట్టావు మందేముంది చెప్పరా దాని రుణం తీరిపోయింది అది వెళ్ళిపోయింది చూడనైనా నేను ఏం చేసినా నీ మంచిగా కదట్రా రా కూర్చో చూడు ఇప్పటికైనా మించిపోయింది లేదు రే లక్ష్మీపతి బావ గారు అమ్మాయిని చేసుకుంటే 100,000 కాకపోయినా 90,000 ఇస్తాడరా నా మాట విని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండరా నాయన ఎంతసేపు డబ్బు 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 మీకు డబ్బే సర్వస్వం ఆ డబ్బుతోనే మీరు హాయిగా ఉండండి నేను పోతున్నా రే ఎక్కడికి పోతావరా నన్ను కాదని పోతే నా ఆస్తులు చిల్లిగా ఉనికి ఇవ్వను ఏమిటి బాబు ఈ గొడవ అంతా కోపం తమాయించుకుని భోజనానికి లేకపోండి ముందు వద్దు సుఖాలు ఈ ఇంట్లో పచ్చి మంచి ఇల్లు కూడా ఉంటాను ఈ పాపిష్టంలో భాగం నాకు అక్కర్లేదు ఏ కూలి పని చూసుకుని గౌరవంగా బ్రతుకుతాను రే కూలి పని చేసుకోవడం అంత తేలిక కదరా గడువు కలిసి నువ్వే తిరిగి వస్తావు నాన్న నాన్న ఆకలే ఒక్క నాటికి రాను సావరయ్య వస్తాను కానీ ఈ కొంపలో మళ్ళీ అడుగు పెట్టను వస్తా బాబు బాబు బయలుదేరారు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అలా బజార్కు వెళ్ళొస్తామని మీ అర్జెంట్ పని ఏమిటో నాకు తెలుసులే డాడీ ఏంటి గుర్రపల్లెలు కనుక్కుంటా ఏంటి చేచే అవి మానేసి ఎంతో కాలం అయిపోతాను అన్నట్టు ఇవాళ గుర్రపల్లెలు లేవటగా ఇవాళ లేకపోవడం ఆదివారం పైగా గోల్డ్ కప్ కూడా ఉంటుంది అయితే గుర్రపందాలకి అన్నమాట అమ్మ దొంగ నన్ను ఎంతలో గురుడి కొట్టించేసావు సరే కానీ డాడీ మీ అల్లుడు గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అదో మాదిరిగా ఉంటున్నారు ఆయన్ని కూడా మీతో తీసుకువెడితే కొంత కాలక్షేపమైనా జరుగుతుంది అవునమ్మా ఈ గుర్ర పందాలకు వెళ్ళే సత్సంప్రదాయం నాతోనే పోతుందేమని భయపడుతున్నాను పంపించు నల్లుడు గారికి కూడా పరిపీలిస్తాను అలాగే పిలుస్తాను చేకర్
ఇది మగవాళ్ళు చేసే పని కాదు నీకు తప్పకుండి నేను చేస్తా ఇది ఒక్క నటిది కాదు జీవితాంతం ఉంది జీవితాంతం చేయగలను నాకు ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగం మానేయాలని చూస్తున్నాను ఏమిటి ఉద్యోగం మానేస్తావు మానేం చేస్తా ఇలాగే మీ సేవ చేస్తా శారదని కనిపెట్టుకుని ఉంటాను లలిత కూడా ఇలాగనే సుశీల శారద జీవితంతో నేను చెరగట్లాడాలి నువ్వు నా కోసం ఏమి వదులుకో ఒకవేళ వచ్చినా నేనేం సుఖపెట్టగలను చెప్పు ఉన్నది ఒక ఇల్లు అది కూడా తాకట్టులో ఉంది మనస్సు అంటావా బండ పడిపోయింది అన్నయ్య వస్తున్నానమ్మా సుశీల్ నన్ను మర్చిపోవటం మంచిది నన్ను ఎప్పుడైనా క్యాప్ కొంచుకుంటారా సుశీల్ నాకు చేతనైంది నేను చేయగలిగింది ఒకటి ఎప్పుడు మర్చిపో శారద శారద ఏమిటమ్మా ఎప్పుడు చూసిన కన్నీరు నిన్న స్థితిలో వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను నా కోసం అందరూ కష్టపడాలి నాలాంటి దురదృష్టవంతురాలు ఏ చౌరాదు శారద ఏమిటమ్మా మాటలు నీకేదైనా జరిగితే నాకు పిచ్చికి పోతుంది నిజంగానే పిచ్చివాడి పోతున్నాను ఎంత కావాలి బాబు అవును కావాలి ఎక్కడికి తీసుకెళ్తావు మీరు ఆడికి పోవాలంటే ఆడికే చూడు నా దగ్గర ఒక్క పావలా మాత్రమే ఉంది పావలా సరే అయితే ఆ పార్కు దాకా వెళ్ళాలి రండి బాబు కూకోండి ఒక షరతు నువ్వు కూర్చో నేను దక్కుతా అదేంటి బాబు నవ్వద్దు సీరియస్గా చెప్తున్నాను కూర్చో అయ్యో అదేడు బాబు నీకు పావలా కావాలా వద్దా అయ్యో అరే కూర్చోవయ్యా కూర్చో నిదానంగా తొక్కండి బాబు అయ్యో 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 లెఫ్ట్ పోయండి బాబు లెఫ్ట్కి అయ్యో అయ్యో రైట్ బాబు రైట్ రైట్ అయ్యో 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 బేకయ్యి బాబు బేకు అయ్యో చచ్చిపోయి మన బాబు చచ్చిపోయి ఆపండి ఆపండి ఏమండి ఏమండి నా రిటర్నాక ఇవ్వండి ఇది చాలు మీకు బాగా వచ్చేసింది ఆపండి మిమ్మల్ని అండి ఆపండి పూర్తిగా వచ్చేసింది బాబు ఇదో బావలా ఇక వెళ్ళొస్తాను బాబు నాకు చిన్న సాయం చేసి పెడతావా నేను మీకు సాయం చేయడం ఏంటి బాబు టైం నాయన ఎటువంటి వాడికైనా టైం నాకు ఇలాంటి రిక్షా కావాలి ఒకటి అద్దెకి తెచ్చి పెడతావా రిక్షా మీకెందుకు బాబు నీకెందుకు కొత్త కోసం నాకు అది లేదనుకున్నావా నీది ఉత్త పాము పట్ట నాది బాణ పట్ట నీకు దండం పెడతాను అయ్యో నాకు చిన్న సాయం చేసి పెట్టు నీకు దండం పెడతాను అలాగే అలాగే నువ్వు చాలా మంచివాడు కంగారు పడకండి విశ్రాంతి తీసుకోండి రమ్మా నంగి ఏంటయ్య గారు ఇవాళ ఏం వారమే ఏదో ఒక వారం ఇవాళ గుర్రాలు పరిగెత్తావు మీరు పడుకోండి చూడమ్మా అసలే గుండె జబ్బు రేసులకు వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆయన నా మాట వినలేదు ఇప్పుడు ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరం ఎలాంటి ఉద్రేకం పనికిరాదు
జాగ్రత్త అమ్మా వస్తాను నాన్న డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా ఏమంటాడమ్మా గుర్రపందాలకు వెళ్ళొద్దంట అంతేగా నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఈ స్థితి తెచ్చుకున్నారు నాన్న మమ్మల్ని అన్యాయం చేయకండి నాన్న నా మాట వినా గుర్రపందాలు మానేయండి నాన్న మనాన్న మంచి నాన్న కోటి మూప అవుతుంది తరిఫీది ఇచ్చానుగా తయారయ్యాడు అంటే అల్లుడు గారు బయలుదేరుతున్నట్టున్నారు ఏంటది షేక్స్పియర్ కంప్లీట్ వస్తా ఒకసారి ఇవ్వండి బాగుంది నాది గీతా పారాయణం మీది షేక్స్పియర్ పఠనం ఇందులో నోట్ చేసే ఉంచు చూడు నా తరఫున 20,000 కట్టు 20,000 ఈ దెబ్బతో మనం గుర్ర పందాల్లో పోగొట్టుకుందంతా వచ్చేయాలి మూడో రేసు ఏడో గుర్రం క్లియోపాత్ర లక్కీ 7 లక్షలు లక్షలు వచ్చేస్తాయి వెళ్ళు ఏమైపోతుంది తొందరగా వెళ్ళు క్లియోపాత్ర రాగా నాకు ఫోన్ చేయి మా క్లియోపాత్ర నిన్నే నమ్ముకున్నాను ఏం చేస్తావా తల్లి నేను ఈ స్థితిలో ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళనమ్మా ఒకవేళ వెళ్ళినా వాడు పలకరిస్తారన్న నమ్మకం నాకు లేదమ్మా అదేమిటన్నయ్య ఆయన వాళ్ళతో ఇలా పట్టుదల పెంచుకుంటే ఎలా నా పుట్టినరోజు నా చేతి మిఠాయి కూడా తినకుండా చిన్నయ్య వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా మనసు ఏమి బాగుండలేదు అక్కడ చిన్నయ్య ఎలా ఉన్నాడు నేను బాధపడక నాకు మాత్రం వాడిని చూడాలండి ఎప్పుడో ఒకప్పుడు వెళ్దామమ్మా నువ్వు పడుకో పిలిచారా సత్యం గారు టైం ఎంత అయిందో తెలుసా 3 రోజుల నుంచి ఆఫీస్ రాలేదు పైగా ఈరోజు మేనేజర్ గారు మా చెల్లి సుస్థిగా ఉంది అందుచేత అయితే ఉద్యోగం మానేసి మీ చెల్లెలకే సేవ చేయండి మేనేజర్ గారు అకౌంటెంట్ గారు వీరికి రావాల్సిన డబ్బు లెక్క చూసి ఇచ్చేయండి ఇక మీరు ఆఫీస్ రావాల్సిన పని లేదు మేనేజర్ గారు నా పరిస్థితి మీకు తెలుసుగా ఈ ఉద్యోగం పోతే వీరి ఆధారం లేదు ఐఎమ్ సారీ ఈ విషయంలో నేనేం చేయలేను ఏ రిక్షా ఆపు ఆపు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు మైలాపూర్ పోరా 5 రూపాయలు అవుతుంది ఛార్జ్ అదేమిట్రా 2 మనుషులు ఛార్జ్ అడుగుతున్నావు అయ్యా మీరు ఒక్కరైనా మీకు డబల్ ఛార్జ్ ఇష్టమైతే ఎక్కండి లేకపోతే పోతాను సరేలేరా ఆపు
స్వామి గోవిందా గోవిందా దిగండి ఏ దిగయ్యా రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను కాళ్ళు మాత్రము రెండే అయినా కదిలానంటే ఆగను చిన్న కారునైన కొట్టేస్తాను రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను తిరిగే ఎంతో మందిని జంట కలిపి పంపించాను ఒక ఇంటి వాళ్ళుగా చేశాను ఏకాకిగా అల్లాడే నాపై ఎవ్వరూ జాలి చూపరు నవ్వుతూ జారిపోతారు రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను కాళ్ళు మాత్రము రెండే అయినా కదిలానంటే ఆగను చిన్న కారునైనా కొట్టేస్తాను రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను ఆకాశానికి నిచ్చెన వేసి గాలి మేడలే కట్టాను పూల బాటలే వేశాను అంతా కలయై దుమ్ము ధూళితో రోడ్డు పట్టుకొని ఉన్నాను హై రోడ్డు మీద పడి ఉన్నాను రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను కాళ్ళు మాత్రము రెండే అయినా కదిలానంటే ఆగను చిన్న కారునైనా కొట్టేస్తాను రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను వాళ్లకు పాడు తిండి కరువెందుకు ఈ రేషను బాధలు ఎందుకు పైన ఉన్నవాడెవడో వాడి ప్రశ్నకు జవాబు చెప్పాలి ఈ తేడాలేమిటో తేల్చాలి రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను కాళ్ళు మాత్రము రెండే అయినా కదిలానంటే ఆగను చిన్న కారునైనా కొట్టేస్తాను రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను రిక్షావాలాను నేను పక్షిలాగా పోతాను ఎక్కడికి వెళ్ళాలి అమ్మాయి గారు హేమా ఎన్నాళ్ళ కనపడ్డా నీకోసం ఊరంతా వెతికాను ఈ వేషం ఏమిటి హేమా వేషం హేమా ఏమిటి నువ్వు మాట్లాడేది నువ్వు నా హేమే ఆ మాత్రం గుర్తుపట్టేనా హేమా లేదు భామా లేదు నా పేరు రీచ పోనీ Thank you.
గమ్మత్తుగా ఉందే అదే పోలిక అదే ముక్కు అదే నోరు అదే కళ్ళు మాటలు కట్టి పెట్టి జాగ్రత్తగా పోని అలాగే రోడ్ అటు ఉంది ఇటేం చూస్తావు అటే చూస్తున్నా ఎటు అటే ఏయ్ యాక్సిడెంట్ అయితే నీకే ఇంటి దగ్గర అమ్మ నాన్న ఏడ్చిదరు అమ్మ నాన్న ఏడ్చిదరు అయితే కళ్ళు మూసుకుని పోతా నోరు మూసుకుని పో వద్దండి నేను డబ్బులు పుచ్చుకోను ఎందుకని నా హేమే ఇందులో వచ్చిందనుకుంటాను తప్పిపోయిన నా హేమ కనిపించిందనుకుంటాను ఎవరి హేమ నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు కాదు ఒకప్పుడు మా నాన్న నా మీద ఆమెకు దురుద్దేశం కల్పించాడు అది నమ్మి ఆమె వెళ్ళిపోయింది మరి అమ్మాయి కోసం నువ్వు వెతకలేదా వెతికాను కానీ లాభం లేకపోయింది మా నాన్నతో పోట్లాడి ఆస్తినంతా కాలదన్ని ఇలా వచ్చాను తర్వాతగా చూస్తున్నారుగా ఇలా రిక్షా తోరడం చూడండి ఇది కలో నిజము నమ్మలేకపోతున్నాను కానీ మిమ్మల్ని చూస్తుంటే అచ్చం నా హేమలాగే ఉన్నారు నేను నిజంగా హేమని కాదు వస్తా మనిషిని పోన మనిషి ఉండొచ్చు ఏంటమ్మా అర్ధరాత్రి అయింది నిద్రపోకుండా ఇంకా ఎంతసేపు ఉంటారు ఏం చేయమంటావు మంగ వారు ఇంకా రాలేదు ఎప్పటికొస్తారో ఏమో తలపో తలపో ఇప్పుడు తాగుడు కూడా మొదలు పెట్టారా ఎవరన్నారు నేను తాగానండి తాగించేడి వాడు ఆ పైవ తాగడి వాడు ఈ శేఖర్ అంతే మన చేతుల్లో ఏముంది పిచ్చిదా మన చేతుల్లోనే ఉంటే నా ముద్దులు వచ్చే అలా వదిలేసి వచ్చేవాడిన అమ్మా సరదా నిన్ను నేను మర్చిపోయానమ్మా నువ్వు నన్ను మర్చిపో ఏమిటండి ఈ మాటలు నీకు కావాల్సింది అంతేగా అన్ని మర్చిపోవడానికి ఇది ఒక్కటే మందు దీంతో అన్ని బంద్ రండి వస్తావా ఖాళీ లేదండి ఖాళీగానే ఉందిగా ఇది మీకోసం కాదండి వేరే వాళ్ళ కోసం అదిగో ఆ రిక్షాలో వెళ్ళండి రే ఆగరా మీరు వస్తున్నారు వెళ్ళండి రండి రండి మీకోసమే కాచుకున్నా కూర్చోండి నా దగ్గర డబ్బులు లేవు మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు డబ్బులు లేకుండా రిక్షా ఎక్కను అది కాక రిక్షా ర్యాష్ కింద నడుపుతావు ఓ అదే ఇక మీరు జాగ్రత్తగా నడుపుతాను మీ వైపు చూడనే చూడు కూర్చోండి ఆల్ రైట్ అదిగో మళ్ళీ చూస్తున్నావు అబ్బే లేదండి చూడటం లేదు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నాను ఏమిటది మేడం మీరు లోగడ ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించారా వాట్ ఐ మీన్ లవ్ నేను ఎవరిని ప్రేమించను ప్రేమించడానికంత పిచ్చిదాన్ని కాదు ఐఎమ్ సారీ క్షమించండి ఇట్స్ ఆల్ రైట్ ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం మీ బాబు చెప్పిన బ్రహ్మ చెప్పిన కసే మిరా వినం వినం మీరు ఈ పాట ఎవరి దగ్గర నేర్చుకున్నారు నా స్నేహితురాలి వద్ద ఆమె ఇప్పుడు ఎక్కడుందో కాస్త చెప్తారా ప్రేమించిన వాడు మోసం చేశాడని నదిలో దూకి చచ్చిపోయింది నా హేమ చచ్చిపోయిందా హేమా అమ్మ దొంగ
నన్ను పరీక్షించావా? పరీక్షలో నెగ్గావు గాని మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? ఆ మా నాన్నగారు ఒప్పుకునేదేమిటి? చూడు, మనం కొద్ది రోజుల్లో మా పెద్దన్న దగ్గరికి వెళ్ళి వైభవంగా పెళ్లి చేసుకుందాం. నీ పెద్దన్నయ్య అంటే మీకు ఎంతో ఇష్టం కదా? అవును హేమ, నాకు సర్వస్వం పెద్దన్నయ్యే. చూడు, ఈ విషయం మా చెల్లెలు శారద తెలిస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఆ రా. శారద, అదేమిటమ్మా నాకు ఒక్కడికే వడ్డించావు? నువ్వు కూర్చో. నేను తర్వాత తింటాను, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? అన్నం లేకపోతే ఆకలే ఉండదేమో. అన్నయ్య లేకపోతే ఏమిటమ్మాయి? నిన్ను పస్తులు పెట్టి నేను కడుపు నింపుకునే కషాయం వాళ్ళు అనుకున్నావా? నేను బ్రతుకుండగా అలా జరగటానికి వీల్లేదు. ముందు నువ్వు తినాలి. ఏమిటి బాబా ఇలా వచ్చావు? అర్జెంట్ పని మీదే వచ్చాను. భోజనాలు చేస్తున్నట్టున్నారు. ఏమిటమ్మా? నిన్ను ఇరుకుల్లోంచి తప్పించబోయి నేను ఇరుకులో పడ్డాను. ఏమిటి బాబా ఇది? అదే జప్తు. అప్పుడు నీళ్లు నేను తాగట పెట్టుకుని నా ఇల్లు వాళ్ళకి తాగట పెట్టానుగా, వాళ్ళు నా ఇంటి మీద జబ్బు తెచ్చారు. నేను ఇక్కడికి రాక తప్పలేదు. ఓ, అంటే మా ఇంటి మీదకి జబ్బు తెచ్చారన్నమాట. బా, ఉన్న ఉద్యోగం చేతిలో రాగి దమ్మిడి లేదు, ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. కష్టగడివి బాబు. రక్త సంబంధం ఆ బంధమే ఉంటుంది. మందేముంది అంతా భగవంతుని లీల. అంతా భగవంతుని లీల. ఈ పాపం ఆ భగవంతుడికి ఎందుకు అంత కడతావు బాబా? నా కోసం నీ ఇల్లు తాగట్టు పెట్టలేదని తెలుసు. ఆ ఇచ్చింది నీ సొంత డబ్బని కూడా తెలుసు. కానీ తప్పనిసరి అనాడు సంతకం పెట్ట అన్న పెట్టారన్న ఆలోచన లేకుండా. మందేముంది, నేను నిజమే చెప్తున్నాను, నువ్వు నమ్మడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇల్లు ఖాళీ చేయక తప్పదు. వచ్చింది ఎవరు అనుకుంటున్నావు అమ్మా? మన బాబాయమ్మా, సాక్షాత్తు మన బాబాయమ్మా. మనం ఇంట్లో నుంచి వెళ్ళకపోతే మెడబట్టి పెంచి కట్టిస్తాను. అబ్బబ్బా, సత్యం అదే కాదురా. అభిమానం ఉన్నవాడివి, అన్ని తెలిసిన వాడివి. అంతవరకు రానివ్వన్నా తెలుసుగా. తెలుసు బాబాయ్, నీకు తెలిసిందేదో పూర్తిగా నాకు తెలుసు. బాబాయ్, ఈ ప్రపంచం అంటే ఒక డబ్బే కాదు. బంధాలు బంధుత్వాలు ఒక్కసారి తెచ్చుకుంటే తిరిగి రావు బాబు. బాబాయ్, నా చెల్లెల్ని నన్ను ఈనాడు నిస్సహాయ స్థితిలో మెడబెట్టి బయటికి గెట్టుతున్నావు బాబాయ్. ఈ పేదవాళ్ళ కన్నీటితో కట్టిన మేడలు ఎప్పటికైనా కూలిపోతాయి బాబాయ్. పదమ్మా, ఇంత విశాల ప్రపంచంలో మన ఇద్దరికి చోటే లేకపోతుందమ్మా.
కూలీ పని చేయట్లేదు అమ్మా. మన పొట్ట కోసం మనం కష్టపడుతున్నాం. తప్పిది నాదొక మాట వింటావా? ఒక్కసారి శేఖర్ నేను చూసిరా, మన సంగతి తెలిస్తే తప్పకుండా ఆదరిస్తాడు. శేఖర్ నేను చూసి చాలా కాలం అయింది. మనం అక్కడికి వెళదాం. నువ్వు ఎందుకులేమ్మా? నేను వెళ్ళొస్తా. నువ్వు ఎక్కడే ఉండు. ఇదిగో మంచి అందరూ కలసగా ఉన్నారా? ఏమిటమ్మా, ఏం జరిగింది? జరిగిందంతా నా వల్లనే, నన్ను క్షమించండి బావగారు. ఇందులో నువ్వు చేసింది ఏముందమ్మా? అదృష్టం మారినప్పుడే అయిన వాళ్ళు కూడా దూరమవుతూ ఉంటారు. ఈ పాపిష్టి దాన్ని ఇంకా దయ తెలుస్తున్నారా? అన్నదమ్ముల్ని అన్న చెల్లెల్ని వేరే చేసిన నేచురాల్ని నన్ను క్షమించండి బావగారు. ఏమిటమ్మా మాట? నీ కన్నీళ్లు చూడటానికి ఇంత దూరం వచ్చింది. శేఖర్, శేఖర్, ఏంటమ్మా ఎక్కడున్నాడమ్మా? ఎలా ఉన్నది? నేను తాగలేదు. నాకు శేఖర్, శేఖర్ అన్నగారు ఎందుకు ఎలా వచ్చారు? మనం సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదా? ఏమిటండి ఈ మాటలు? మన మాటలు మన చేతలు అన్ని ఆయనకు బాగా తెలుసు. మనం దూరంగా వచ్చేసాంగా, ఆయన ఇంకా ఎందుకు దగ్గరకు వస్తాడు? మనం సుఖంగా ఉంటే చూసి బాధపడటానికే. ఎంత బట్టలు నీ సుఖం నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏమిటి? నిన్ను చూచి నీతో మాట్లాడి చాలా రోజులైందిరా, అందుకే ఇలా వచ్చాను. ఏమిటి ప్రవర్తన? పూజ్యులు పెద్దవారు అన్నగారి ఇంటికి వస్తే ఇలాగేనా ప్రవర్తించడం? పూజ్యులు అన్నగారు ఏడు చమత్కారంగా మాట్లాడుతున్నారు. ఏమిటి లవింతగా ప్రవర్తిస్తున్నారు? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. నా మాట వినండి, చేయాల్సినంత చేసి ఇప్పుడు నీతో చెప్తున్నావా? అవతల మీ అన్నగారు. అన్నగారు ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసా? నిన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాడిని చేశాను, అందుకు నాకు ఇప్పుడే సహాయం చేస్తా అని అడగటానికి వచ్చా. అంతే కదూ? నేను అందుకోసం రాలేదు, నీ సహాయం కోసం కాదు. నీతో సంప్రదించిపోదామని వచ్చాను. సంప్రదించడానికి కాదు, సాధించడానికి. అన్న తమ్ముడిపై చూపిన అనురాగానికి ఖరీదు కట్టడానికి. శేఖర్ నువ్వు పొరబడుతున్నావు. శేఖర్ స్వర్గసీయం అనుకున్న మన ఇల్లు చేదాటిపోయింది, ఉన్న ఊరు వదిలిపెట్టాల్సి వచ్చింది, బ్రతుకు బజారు పాలైంది. అయినా దేనికి బాధపడలే, కానీ నీ నోటి వెంట ఒక మంచి మాట వినిపోవాలని వచ్చాను శేఖర్. లలిత, నువ్వు చెప్పింది నిజం. వీళ్ళు ఇలా ఒకనాడు మన దగ్గరకు వచ్చి ఆశ్రయం అడుగుతారని నువ్వు ఏనాడో చెప్తావు. అది ఈనాడు అక్షరాల రుజువైంది. కానీ అన్నగారు పొరపడుతున్నారు, ఈ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ చోటు ఉండదు. శేఖర్ నాకు చోటు కావలసింది ఈ ఇంట్లో కాదు, నీ మనస్సులో. శారద ఈ మాట వింటే గుండెలు పగిలి చచ్చిపోయేది. కానీ నీ చెల్లెలి విషయం ఒక్క మాట కూడా అడగలేదు. నాకు చెల్లి లేదు, అన్న లేడు. నువ్వు కలకాలం ఐశ్వర్యంతో కళకళలాడుతూ ఉండాలి. నేను శారద ఎప్పుడు కోరుకునేది ఒకటి. కావాలండి నన్ను కొట్టండి, చంపండి, అంతేగాని అన్నగారి అవమానించొద్దు. అవమానం అలాంటి నీచుడు తమ్ముడు కావటమే ఆయనకు పెద్ద అవమానం. బావగారు
వెళ్ళకేం చేస్తాడు నాలాంటి సిగ్గుమన్న వాడు కాదు నేను ఎంత పతనమైపోయానో చూసే కంటే ఆయన వెళ్ళడమే మంచిది అన్నయ్య నీలాంటి వాళ్ళు కోటికి ఒక్కళ్ళైనా దొరుకుతారా మళ్ళీ ఈ జీవితంలో మిమ్మల్ని చూసే భాగ్యం నాకుందో లేదు అన్నయ్య అన్నయ్య శేఖరన్న ఎలా ఉన్నాడు బాగున్నాడా నన్ను గురించి అడిగారు కదా మన ఇద్దరిని అక్కడికి వచ్చామన్నారు కదా నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడా మాట్లాడవేంటన్నయ్య శేఖరన్న నీకు కనిపించలేదా కనిపించాడు కానీ శేఖరన్న నేను గురించి ఇప్పుడు నేనేమి చెప్పలేనమ్మా ఏం జరిగిందన్నయ్య శేఖరన్న నిన్నేమని అన్నాడా ఆ వివరాలు ఏమి అడుగుద్దాం సరే నేను బ్రతుకున్నంత కాలం నీకే లోటు రానియనమ్మా ఏంటన్నయ్య ఇదంతా నాకేమి అర్థం కావటం లేదు అన్నయ్య ఏం జరిగిందని అన్నయ్య 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 నీ ఒళ్ళంతా కాలిపోతుంది నీ ఒళ్ళంతా కాలిపోతుంది అన్నయ్య చూడు మరి పర్వాలేదు లేమ్మా పర్వాలేదు ఎన్నిసార్లు హెచ్చరించినా అర్థం చేసుకోలేని బుద్ధిహీనుణ్ణి జ్ఞానహీనుణ్ణి పశువు అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ ఎందుకు బాబు పెదబాబు గారు ఇల్లు తాకట్టు పెట్టించుకున్నారుగా ఆ ఇంటి పోదాం పదండి వద్దురా ఆ ఇల్లు ఆ పిల్లల ఆస్తి వాళ్ళ ఆస్తి వాళ్ళకే అప్పు చెప్పేద్దాం ఎంతో కాలం నుంచి నన్ను కనిపెట్టుకున్నావు నీకేమీ చేయలేకపోయాను ఎక్కడైనా నౌకరీ చూసుకో యాడ్మిర్ అనేది ఈ చితిలో మిమ్మల్ని వదిలిపెట్టి నేను పోతానా నేను అంత ఇచ్చేకలేనని కాదు మీ ఉప్పు తిన్నాను కట్టుబడి పనిచేసి మిమ్మల్ని పోషించుకుంటా ఎంత అభిమానం ఎంత విశ్వాసం ఒరే సుఖాలు అబ్బా ఎంతకాలానికి విన్నాను బాబుకు నా అసలు పేరు ఇక మనకు మంచి రోజులు వస్తాయి బాబు ఇక ముందు అబ్బాయి మాటే వింటాను వాడి మాట మీదే నడుస్తాను నా కష్టార్జితం మీదే మనం బతుకుదాం పోయిందేదో పోయింది పాపిటిది లేకండి బాబు పోదాం లేకండి దేవుడు దేవుడు ఎత్తుకోముందా లేకండి శేఖర్ శేఖర్ ఎంత మాట అన్నావురా చెల్లిని గురించి ఒక్క మాట అయినా అడగలేదు కదా అడగలేదు కదా అన్నయ్య అన్నయ్య ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తా బాబు 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 ఇక్కడ దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా పదండమ్మా దగ్గరలోనే మంచి డాక్టర్ ఉన్నాడు ఇదేనమ్మా హాస్పిటల్ డాక్టర్ గారు బయటికి వెళ్ళారు ఇప్పుడే వస్తారు కూర్చోమ్మా ఆయన ఇక్కడికి తీసుకురామ్మా ఇక్కడే చూద్దాం ఆయన గృహలో లేరండి ఇక్కడికి రాలేరు డాక్టర్ గారు డోంట్ వరీ యూ విల్ బి ఆల్ రైట్ బై ఈవినింగ్ ఓకే నేను మాత్రం ఎలా రాగలనమ్మా చూడు ఎంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు మీరు అలాగంటే కాదు మా అన్నయ్యను ఒంటరిగా వదిలేశారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమిటమ్మా ఇది
కాలు విడిచిపెట్టు. వదలండి డాక్టర్ గారు, వదలండి డాక్టర్ గారు. డాక్టర్ గారు మీరు వచ్చి మా అన్నయ్యను కాపాడాలి. డాక్టర్ గారు మీరు వచ్చి మా అన్నయ్యని కాపాడాలి. అలాగే వస్తాను, బ్యాగ్ తెచ్చుకోండి. శారద, శారద అమ్మా, శారద, శారద చెల్లి, చెల్లి నువ్వు చెప్పిన చట్టం దగ్గర మరిచెట్టిదే అన్నయ్య. డాక్టర్ గారిని తీసుకొచ్చాను అన్నయ్య, పెద్ద డాక్టర్, నీ జ్వరం వెంటనే తగ్గించేస్తారు. ఇక్కడ ఎవరు లేరు అన్నయ్య. అన్నయ్య, 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 ఇంత జ్వరం ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, నేను దగ్గరికి తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడదు. అంతవరకు నా హాస్పిటల్లో ఉంది గంట. శారద, శారద, ఏంటండి ఏం జరిగింది? పాప ఎవరో సమస్యలు పడిపోయారు. బాగా తాగుంటాడు, పగలేదు రాత్రి లేదు. అన్నయ్య, 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 ఏం అన్నయ్య, అన్నయ్య, ఏమిటి సాయం పట్టండి, తొందరగా తీసుకురండి. మా బాధ్యత కింద తీసుకుడుతున్నాం. ఎవరిచ్చారు మీకు అధికారం? మాట్లాడరామండి. ఏంటి ఆయన మాట్లాడేది? ఊటి గట్టలే ఈ పంచం చేరి కొంపం చిచ్చు పెట్టాడు. ఏమిటా కూర్చో, మా ఇంటికి చిచ్చులు పెట్టి మంటలు రేపింది నువ్వు కాదు? శారద జాడేమైనా తెలిసింది. అన్నయ్య, నువ్వేమి ఆందోళన పడవద్దు, ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తానుగా. తమ్ముడు, తోడపుట్టిన వాడిని కాకపోయింది. ఆ మాట అంటే నా కోపం వస్తుంది. అన్నయ్య, నీకోసం అవసరమైతే నా చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తా అన్నయ్య. శారద కనిపించకపోతే నాకు మనశ్శాంతి ఉండదు తమ్ముడు. నువ్వేం దిగులు పడద్దు, ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తానుగా. నేనుండగా నీకెందుకు ఇసరేమ? ఎవరికైనా ఉత్తరం రాయాలా? నేను రాసి పెడతా. పర్వాలేదు చెప్పు. ప్రియమైన సుశీలవతిన, బాబాయ్ మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన సంగతి ఈ పాటికి నీకు తెలిసి ఉంటుంది. ఎన్నో ఆశలు పెట్టుకుని పట్టణం వచ్చాం. ఇక్కడికి రాగానే అన్నయ్యకు జబ్బు చేసింది. నేను డాక్టర్ గారిని తీసుకొచ్చేసరికి అన్నయ్య కనిపించలేదు. ఎంతో వెతికా,
వరకు అన్నయ్య చాడ తెలియలేదు. మదిన నా కళ్ళుంటే అన్నయ్యను ఎలాగైనా పట్టుకునేదాన్ని. నేను దురదృష్టవంతురాన్ని. నేను ఈ ప్రపంచంలో పుట్టడమే ఒక నేరం అనుకుంటాను. కాకపోతే నన్ను ఎంతగానో ప్రేమించే శేఖరన్నయ్య చిన్నదిన మాటలు విని పెద్దన్నయ్యని కూడా తిరస్కరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా? ఇప్పుడు నేను ఇద్దరు అన్నయ్యను పోగొట్టుకున్నా. ఇంత పెద్ద పట్టణంలో నేను ఒంటరిగా ఏమైపోయేదాను? నన్ను ఒక దేవుడు ఆదరించాడు. ఎవరా దేవుడు? మీరే. నేనా? దేవుణ్ణి కాదు, డాక్టర్. ఈ పొగడ్తలు నాకు ఇష్టం లేదు, పూర్తిస్తాను. వద్దు డాక్టర్ గారు, వద్దు. మీరు నిజంగా దేవుడు లాంటి వారే. కాకపోతే నాలాంటి దౌర్భాగ్యురాన్ని ఇలా ఆదరిస్తారా? మీరు ఆదరించకపోతే నేనేమయ్యేదాన్ని? నువ్వు వెంటనే రావాలి. నువ్వు రాగానే మన ఇద్దరం కలిసి అన్నయ్య జాడు తెలుసుకోవచ్చు. మీరిద్దరు పెళ్లి చేసుకుంటే నేనెంతో సంతోషిస్తాను. పరిస్థితులన్నీ చక్కబడతాయి. అన్నయ్యలిద్దరూ కలుస్తారు. వదిన వెంటనే వస్తావుగా. ఇట్లు నీ శారద, సుశీల ఎలిమెంటరీ స్కూల్ టీచర్ రామాపురం. డాక్టర్ గారు ఈ ఉత్తరం వెంటనే పోస్ట్ చేయించండి. శారద, నీలో ఎంత ఓర్పు, ఎంత సహనం. పచ్చడి సంసారంలో చిచ్చిపెట్టిన మీ లలిత వదిన నేనైతే క్షమించలేను. డాక్టర్ గారు ఇవన్నీ మీకెలా తెలుసు? నేను డాక్టర్నే కాదు, జ్యోతిష్కుని కూడా. నిజానికి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేస్తున్న దుర్మార్గుణ్ణి నేను. నేనైతే క్షమించలేను. ఇందులో ఆయన పొరపాటు ఏముంది? నా లాంటి గుడ్డిదాన్ని చేసుకుని ఆయన మాత్రం ఎసుకుపడతాడు. ఆయా, శారద భోజనం అయిందా? లేదు బాబు, అన్న కోసం కలవరిస్తూ అన్నం కూడా మానేసింది. కంపౌండ్ ఎక్కడ? ఇంతవరకు శారద అన్న ఆచూకీ తెలుసుకోలేకపోయా? పట్టి చచ్చు విధవాన్ని. నిన్న నుంచి ఆ ప్రయత్నం మీదే ఉన్నారు బాబు. ఎనపెట్లో చెల్లిగా అవ్వకూడదు. లేదు, నేను ఖర్చు పెడుతున్నా, నువ్వు దాచిపెట్టావా? దాచడం కూడానా? ఈ ఇంట్లో మీరేం మిగిల్చారు కనుక? నా నగలతో సహా అన్ని మీరే ఖర్చు చేశారు. నాన్ సెన్స్! డబ్బున్నది ఖర్చు పెట్టాను కాదు. నీ దగ్గర ఉన్న డబ్బు వెంటనే ఇచ్చి, ఆలస్యం అయితే అమృతం దొరకదు. మీ అమృతం మాట ఎలా ఉన్నా ఎంత విషయం కొనుక్కోవడానికి కూడా దమ్ముడి లేదు. ఏమండి, నా మాట వినండి, ఇప్పటికైనా ఈ చెడలు వాటి వదులుకోండి. నో నో నో, చెడు అని తెలిసినంత మాత్రం వదులుకోగలమా? నేను చెడ్డవాడిని, నీకు బాగా తెలుసు. కానీ నన్ను వదులుకోగలిగవా? నేను అంటే ఈ అలవాటు విడిచిపెట్టలేను. టైం అయింది, త్వరగా. ఆ మంగళసూత్రం ఇచ్చాయి. వద్దండి, ఎంతో పవిత్రమైనది సూత్రం, దీన్ని మాత్రం వదిలిపెట్టండి. నీకు తాడి కావాలా? తాడి కట్టినవాడు నువ్వే తెలుసు. భర్త భార్య సౌభాగ్యాన్ని దోచుకుంటానంటే ఇక చేసేదే ఉంది. అలాగే కానివ్వండి, ఏ చేత్తో ఈ సూత్రాన్ని తీసుకోబోతున్నారు ఆ చేత్తో ఈ ప్రాణం కూడా తీసుకోండి. డాక్టర్ గారు మీరెంత గొప్పవారు, మిమ్మల్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది. కానీ ఆ అదృష్టానికి కూడా నోచుకోలేని గుడ్డిదాన్ని. ఇంతవరకు నా జీవితం అంతా చీకటి అనుకున్నాను. మీ ఆదరణతో ఆ చీకటిలో కూడా వెలుతురు చూపిస్తున్నారు. మీలో ఎంత తేజస్సు ఉందో. నాలోనా? శారద, నీ మంచితనంతో ఎదుటివాళ్ళలో మంచితనాన్ని ఎక్కువగా ఊహిస్తున్నావు. నిజంగా నువ్వు నన్ను చూస్తే. డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఓహో, పేరయ్య గారా? ఏమిటి ఇలా వచ్చారు?
పేరైకి వేరేం పంటం చెప్పండి. నిత్య కళ్యాణం పచ్చతోరణం. చూడండి, డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ అంటే పట్టణంలో ఎంత పేరు, ఎంత ప్రతిష్ట. అందుకే గొప్ప గొప్ప లక్షాధికారులంతా మా అమ్మాయిని ఇస్తామంటే మా అమ్మాయిని ఇస్తామని పోటీ పడుతున్నారు. నా ఇంటి చుట్టూ తిరిగి నా ప్రాణాలు తీస్తున్నారు. ఒక్కసారి ఈ ఫోటోలు. పేరయ్య గారు, ఆ ప్రయత్నాలు విరమించమని మీకు ఎన్నోసార్లు చెప్పాను. అలా అంటే ఎలాగా? ఆనాడు గుడ్డమ్మాయి కాబట్టే తమరు తిరిగి వచ్చేశారు. అందులో తమ దోషమే ఉంది, తమరెందుకు బాధపడాలి? దర్జాగా పేరయ్య గారు, ఈ విషయంలో నేను ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక మీరు వెళ్ళండి. శారద, ఇప్పుడు నేను ఎవరో నీకు తెలిసే ఉంటుందనుకుంటాను. ఆనాడు నేను చేసిన పొరపాటు ఈనాడైనా దిద్దుకునే అవకాశం ఇస్తారా? అదేమిటండి అలా అంటున్నారు? అవును శారద, ఆనాటి నుంచి నా మనసు సరిగ్గా లేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతోనే అడుగుతున్నాను. ఏమంటావు శారద? అన్నయ్య వస్తాడుగా. అన్నయ్య వచ్చాక అయితే నీకు ఇష్టం అన్నమాటగా. డాక్టర్ అర్జెంట్ రావాలి డాక్టర్. హేమా, మన పెళ్లికి ఇంకా కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు మీ నాన్నడ్డు, మరి ఇప్పుడు పరిస్థితులడ్డు. అయిన వాళ్ళమంతా చెల్లా చెదరైపోయాం. చూడు, మా చెల్లెలి కోసం నేను మా అన్నయ్య ఎంతో గాలిస్తున్నాం. అందరూ కలుసుకోగాని హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. అంతవరకు నువ్వు నర్సివి, నేను రిక్షావాణ్ణి. బాధపడకు హేమా. మకాములు వేరైనా మన మనసొకటే నేవో ప్రియతమా. టాటా టాటా. నేను సదానందాన్ని కాదు, దీక్షావాణ్ణి. మీ సామాన్ రిక్షాలో ఉంది, దింపుకోండి. సాయం బట్టి మీ అన్నయ్య లోపల తీసుకెళ్దాం. అన్నయ్య? నాకు అన్నయ్య ఎవ్వరు లేరు, ఒక పెద్దన్నయ్య తప్ప. సాయం పట్టడానికి మీ మందరు దిబ్బలు. నేను తొందరగా వెళ్ళాలి. శారద కనిపించడం లేదని అన్నయ్య కంగారు పడుతున్నాడు. శారద కనిపించడం లేదా? శారద ఏమైంది? శారద ఏమైతే మీకు, అన్నయ్య ఏమైతే మీకు? మీ ఇద్దరు హాయిగా ఉన్నారుగా. చెల్లి, నేను చేతులారా దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఏమైపోయావు? ఎక్కడ ఉన్నావు అమ్మా? అయితే కాంపౌండర్ గారు, మీరు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారన్నమాట. అవునయ్యా బాబు, చస్తున్నా అనుకో. ఇంత మహాపట్నంలో ఎక్కడని వెతకను, ఎవరినని వెతకను? ఆ గుడ్డి పిల్లకేమో రాత్రింబవాళ్ళు అన్నయ్య గొడవ తప్ప వేరే గొడవ లేదు. బాబు, ఆ గుడ్డి పిల్ల నా చెల్లెలు బాబు. ఎక్కడుంది బాబు? అమ్మాయ రండి, నాతో రండి, తీసుకెళ్తాను. రండి రండి, ఇలా కూర్చోండి. మీ దార తెలియక మీ చెల్లెలుగా అన్నం కూడా ముట్టడం లేదు. డాక్టర్ గారు నా ప్రాణాలు తీసేస్తున్నారు. లక్కీగా మీరు దొరికారు. ఆ అదృష్టం నాది. మా శారద కోసం తల్లడిల్లిపోతున్నా. సమయానికి దేవుళ్ళ కనిపించారు. అమ్మా చెల్లి, అన్నయ్య నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య వచ్చేసాను. అన్నయ్య సదానందం నీ కోసం ఎంతగానో వెతుకుతున్నాడు. సదానంద అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడా? అవునమ్మా, మనం అక్కడికే వెళ్తున్నాం. వీళ్ళన్నిటికీ మర్చిపోయా. అన్నయ్య ఒక్కసారి డాక్టర్ గారిని కలుసుకుని అడిగితే బాగుంటుంది. నేను వచ్చి మాట్లాడతాను అమ్మా. సదానందం పాపం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పద. మామగారు మీరా? నన్ను అలా పిలవద్దమ్మా. ఇదేమిటి మామగారు, మీరే కూలి పని చేయడేమిటి? ఏం చేయనమ్మా, నా పాపాలకు ప్రాయశ్చిత్తం. ఆయన వాళ్ళందరికీ అన్యాయం చేశాను.
ఉన్న కొడుక దూరం అయిపోయాడు ఇల్లా కాలిపోయింది సుఖాలు కూడా నా దుఃఖంలో ముంచి వెళ్ళిపోయాడు సుఖాలు చనిపోయాడా అయ్యో బాబు వాడు ఉంటే నా నీ పని చేయనిచ్చి కూడా తల్లి మీ అబ్బాయి గారు ఈ ఊళ్ళోనే ఉన్నారు రండి వెళ్దాం వద్దమ్మా ఏ ముఖం పెట్టుకుని వాడి ముఖం ఈ ముఖంతో చూడమ్మా వద్దు పోనీ ప్రస్తుతం మా ఇంట్లో ఉంది గాని ఏ టాక్సీ మావగారు మీరు ఈ పని చేయొద్దు పట్టుకున్నాను శారద అన్నగారిని తీసుకొచ్చేసాను అన్నా చెల్లెలు కలుసుకోవడం సంతోషంగా వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి అన్ని సగంలో పాడు చేస్తావు పోనీ అడ్రస్ ఎలా తీసుకున్నావా అడ్రస్ ఎందుకండి ఆయనే వస్తా అన్నారు మిమ్మల్ని కలుస్తా అన్నారు ఎప్పుడు అరే ఒక్క సంగతే అడగడం మర్చిపోయాను సార్ గొప్ప చేసావు పో పోయి అడ్రస్ ఎలా తీసుకురా శారద ఏమిటన్నయ్యా మిఠాయి పెడుతున్నావా అవునమ్మా ఇవ్వాలను పుట్టినరోజు కాదు నువ్వు దొరకాలని దేవుడికి మొక్కుకున్నా ఇది దేవుడి ప్రసాదం నువ్వు పుట్టినరోజునే మళ్ళీ కలుసుకున్నావు అన్నయ్య ఏటా నా పుట్టినరోజుకి అన్నలందరికీ స్వయంగా మిఠాయి తినిపించేదాన్ని కానీ ఇవాళ రాత్రిపూట కూడా టోపీ పెట్టుకున్నావే ఇది నా ఉద్యోగ ధర్మం అమ్మా చూశావన్నయ్య ఆడపడుచు ఇంట్లో అడుగు పెట్టేసరికి నా గుడిసే బిర్లా భవనాలు తయారైంది అన్నయ్య ఇవాళ నా పుట్టినరోజు ఇక శేఖర్ అన్నయ్య ఒక్కడే మిగిలాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాడికి కావాల్సింది నీ మిఠాయి కదమ్మా విస్కీ రాత్రి బగలు తాగి పడిపోతున్నాడు ఇవాళ నేనే స్వయంగా వాడి ఇంట్లో దిగబెట్టొచ్చా శేఖర్ అన్నయ్య తాగుతున్నాడా అవునమ్మా అంత మారిపోయాడా అన్నయ్య నన్ను వెంటనే శేఖర్ అన్నయ్య దగ్గర తీసుకెళ్ళండి నేను వెళ్ళి అన్న ఇవాళ నా పుట్టినరోజు ఆడపడుచుగా అడుగుతున్నాను ఇంకెప్పుడు తాగనని మాట ఇవ్వవు అంటే నా మాట తప్పకుండా వింటాడు నన్ను అక్కడ తీసుకెళ్ళండి అన్నయ్య మొత్తం నా మాట విన్నమ్మా ఆ రోజున వాడు నా మాటలు వింటి నువ్వు భరించలేవమ్మా మనం ఇప్పుడు శేఖర్ దగ్గరికి వెళ్ళటం మంచిది కదమ్మా అడిగి నన్ను బలవంత పెట్టవద్దమ్మా సరేలే అన్నయ్య నాపై చూపిన మమత అనురాగం అన్నీ మర్చిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించారబ్బా కసాయి వాళ్ళ ప్రవర్తించారు ఆడపడుచును ఆదరించలేని వాడు బ్రతకటం కంటే చావటం మేలు బ్రతకటం కంటే చావటం ఏమిటిది ఎక్కడికి లలిత ఇది నా జీవితంలో ఆఖరి లలిత
అలాగా దేవుడిలాంటి అన్నయ్యని అవమానించావా? దేవతలాంటి చెల్లెల్ని కలదన్నా? ఈ పాపిష్టి జీవితాన్ని పొడిగించడం నాకు ఇష్టం లేదు. నా దారికి అడ్డు రాకు, నన్ను వెళ్ళని. ఇటే సరాసరి ఇల్లమ్మా. నా కోసం బయలుదేరి నువ్వు ప్రమాదానికి గురయ్యావా అమ్మా. శారద లారీ కింద పడిపోయింది. అన్నయ్య మన శారద అయి ఉంటుంది. పెళ్ళి అమ్మా చెల్లి శారద 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 అన్నయ్య నేను పాపాత్మని నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. జరగవలసింది చూడండి. శారద ఉత్తరం రాసిందా? అవును, అన్నయ్య కనపడటం లేదని ఎంతో బాధతో రాసింది. భగవంతుడు నా శారదను కాపాడుతండి. మీరందరూ ఆమెను చూడవచ్చు.
శరదా అమ్మ శరదా చూడమ్మ శరదా శేఖర్ అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళమనే దానికి ఇడుకునమ్మా శేఖర్ అన్నయ్య నీ దగ్గరికే వచ్చాడమ్మా శేఖర్ అన్నయ్య అమ్మ వచ్చాడమ్మా శరదా అన్నయ్య ఇడుకునమ్మా అన్నయ్య శరదా వదిన ఇక్కడ శరదా ఇక్కడే ఉండనమ్మా నన్ను క్షమించు एमटना ती बिड क्षम अन्न्य मैं पुटन रोज मिठा तिप्चार बैले सुशील वदन इकड़े उठे बी दरदा वावा पूर्ति नयम डाक्टर वर्म चपे डाक्टर रमेश अवन सारी ना तंत्र विनी वज्रा कलदी वेल्लिप इन चत जोड़ी वज्रा दान चेयन डॉक्टर पदम पद अन्नया अम्मा बेलिराम नीक देवुड़ लांटी भर्त लभिंचाडु रमेश मा शारदनु पुवुलागा पेंचाडु मोदटिसारिगा ना नुंडि दूरं अयिपोतुंदि मीरेम विचारिंचकंडि शारद कळ्ळ आपरेशन अयिन तर्वात मेमु तिरिगि वस्तां अप्पुडु शारद मिम्मल्नि अंदर्नी तन कळ्ळतो चूडगलुगुतुंदि अलागे पद शारद टैम अयिंदि पदम पद सुशील वदिन अलागे शारदा शेखर शेखर अन्न जाग्रत चूस अला शारदा नर्चिपया బద్రియాత్ర సౌభాగ్యవతి వై చిరకాలం వర్తిల్లు క్షేమంగా వెళ్ళిరండి